ఒకరోజు ఒక వారానికి వారానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేర్చుకుంటూ మరి అనేకమైనటువంటి విషయాలు దేవుని సన్నిధిలో వాక్యపరంగా అయితే ఏమి మరి స్తుత్యారాధన విషయంలో మరి ఎవరి బిడ్డలను దేవుడు అద్భుతంగా వాడుకుంటూ ఉన్నాడు. మరి నేర్పిస్తున్నటువంటి సహోదరులు కూడా ప్రత్యేకించి వందనాలు. దేవుడు వారిని ఇంకా దీవించడుగాక మరి నేర్చుకున్నటువంటి ఎవరి బిడ్డలను కూడా దేవుడు రానున్న దినాలలో బాగా ఉన్నతమైన స్థితిలో వాడుతున్నాడుగాక. ఆమె చెప్పరా హల్లెలూయా హల్లెలూయా. మన బిడ్డలు దీవించబడితే మనకే సంతోషం కనుక మరి అంచులంచులుగా బిడ్డలు వారి ఎదిగినట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి బిడ్డల జీవితాలు కట్టబడాలి దేవుని మందిరంలో. ఇంకెవరైనా ఎవరి బిడ్డలు మీ కుటుంబాల్లో ఉన్నట్లయితే మరి దేవుని మందిరాన్ని పంపించండి. రానున్న దినాలలో సంఘానికి ఎవరు చాలా అవసరము. మరి ప్రతి దినము వారి జీవితాల్లో దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు మరి వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఒకవేళ మనం వదిలిపెట్టిస్తే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మరి గతించిన కొన్ని నెలల క్రితం నేను మీకు తెలియజేశాను, మనము వాడవలసినటువంటి పనికి వాడకపోతే మరి అపవాదిగా వాడుకుంటాడట. మనం ఏ పనికి అయితే వారిని వాడాలో ఆ పనికి మనం వాడకపోతే వారిని అపవాదిగాడు ఉపయోగించుకుంటాడు. నిరుపయోగంగా అయితే ఉండరు. కానీ రెండు మార్గాలలో ఏది మార్గం తల్లిదండ్రులుగా మనం బెస్ట్ దేవుని సన్నిధిలో ఉంచినప్పుడు ఖచ్చితంగా రానున్న దినాలలో వారు ప్రయోజకులు అవుతారు, దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మరి ఇది నా వాక్య పరిచయంలోకి వెళదాం. ప్రత్యేకించి మరి పరమగీతాలు 2:6 అయితేనేమి లేదా 8:3 అయితేనేమి ఈ 2 కంబైన్డ్గా ఒకే సంఘటన ఒకే సందర్భం మనకు కనబడుతూ ఉంది. మరి ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఆయన ఎడమ చేయ ఎక్కడుందట తలకిరదు ఉంది, ఆయన కుడి చేతితో కౌగిలించుకున్నాడు. చూడండి, చాలామంది తల్లులు కానీ లేదా ఎవరైనా ఇంకేజ్ చిన్న బిడ్డలు మీ చేతికి ఇచ్చినప్పుడు ఎలా ఎత్తుకుంటారు, మన ఎడమ చేయి వారికి తల కింద పెడతాం, ఈ వెనక భాగాన్ని పెట్టుకొని మన కుడి చేయి వారికి ఇలా నడుము భాగంలో పెట్టుకొని కరెక్ట్గా మణికట్టు దగ్గర ఈ వెన్నుపూస దగ్గర పట్టుకొని పిల్లల్ని ఇలా గుండెలకు అత్తుకుంటాం. అంటే ఆ బిడ్డ ఎప్పుడు అలా ఉండగలడు. అలా కాకుండా ఒకవేళ కొంతమంది మామూలుగా ఇలా భుజం మీద వేసుకుంటారు, తల మీద చేయి పెట్టకుండా ఇలా వేసుకుంటే చాలామంది అంటారు చిన్నపిల్లడు కదా మెల్లలు అటు ఇటు పెసిగితే తల మీద చేయి పెట్టు, ఆ మెల్ల దగ్గర కరెక్ట్గా పట్టుకో. అంటే ఆ బిడ్డని ఎత్తుకునే విధానాన్ని బట్టి మనం చెప్పవచ్చు ఆ తల్లి ఆ పిల్లల పట్ల ఎంత కేర్ తీసుకుంటుందో మనకి అర్థమైపోతుంది. ఏ వ్యక్తి అయినా ఒక బిడ్డను ఎత్తుకోగానే వాళ్ళకి పిల్లలు ఎత్తుకోవడం రాదండి అనేస్తారు వెంటనే, ఎందుకంటే ఆ వ్యక్తికి సరిగైనటువంటి అవగాహన లేదు కనుక. ఇప్పుడు చూడండి, ఇక్కడ దేవుడు ఎలా చెబుతున్నాడంటే ఈ పరమగీతాలు చాలామంది కావ్య రూపంలో చదువుతూ ఉంటారు, అక్షర రూపంలో చదువుతూ ఉంటారు. నిజానికి ఈ పరమగీతాల విషయంలో చూసినట్లయితే సొలోమనుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నారు, సొలోమతి సంఘానికి సాదృశ్యంగా ఉంది. అంటే దేవుడు సంఘాన్ని ఎలా చూస్తూ ఉన్నాడు, సంఘం అంటే ఎవరు కాదు నీవు నేనే. అంటే ఇప్పుడు మనల్ని దేవుడు ఎలా అంటుకుంటున్నాడట, ఆయన కుడిచి ఆయన ఎడమ చెయ్యి మన తల భాగాన్ని పెడుతూ ఉన్నాడు దగ్గరగా, ఇలా తల దగ్గర పెట్టి ఆ కుడి చేతితో నడుము భాగాన్ని పట్టుకొని తన గుండెలకు అత్తుకుంటూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. పిల్లరా, ఇక్కడ ఈ వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేస్తే దేవుని యొక్క దృష్టికి మనము చాలా ఇష్టలుగా ఉన్నాం. ఇష్టం లేకపోతే దేవుడు తన గుండెలకు హత్తుకోడు అని మనకి అర్థమవుతూ ఉంది. అందుకనే ఈ వాక్య భాగాన్ని చూస్తున్నప్పుడు ఎడచేయికి చాలామంది అంటారు కదా, కొంతమంది కుడిచి ఎడచే అనుకుంటా ఏం చేస్తున్నాం ఎదురు పడితే అందులో పెట్టేస్తున్నాం అంటారు. అంటే కుడి చేతికి ఎడచేతికి తేడా ఏంటి అంటే ఎడచేయి ఒక పని చేస్తుంది కనుక అంటే ఇక ఆ చేయి శాశ్వతంగా పనికిరాదు అని చాలామంది చాలా దృక్పథంతో ఉంటారు. ఒకవేళ మేము నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సిలువు రక్తము అంటే ఈ ఎడచేతి ఒక్కదాన్ని పక్కన పెట్టేసి మిగతా భాగం అంతా వినియోగిస్తాడా? మరి చాలామంది ఎడచేయి అనగానే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ మధ్యకాలంలో ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాను. నేను ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళినప్పుడు వెళ్ళి మనకు టైం అయిపోతుంది కదా, పిల్లల స్కూల్కి టైం అయిపోతుందని నేను ఉదయాన్నే అంటే 7:30 ఆ టైంకి నేను వెళ్ళి బండేసుకుని వెళ్ళినప్పటికీ అప్పుడే ఇడ్లీ ఫస్ట్ దించారనమాట. తెచ్చగానే నేను బైక్ మీద ఉండి స్టాండ్ సరిగ్గా లేదు కానీ చెప్పి బండి మీద కూర్చొని జేబులో డబ్బులు తీసుకెళ్ళి ఎడ చేతిలో డబ్బులు ఇచ్చి ఒక 30 రూపాయలు ఇడ్లీ కట్టండి అంటే ఆవిడ అలా తిరిగి వచ్చి, సార్ మీరు కుడి చేతి ఇస్తే బాగుంటుంది కదా, ఎడ చేతితో పొద్దున్నే బోని బాగుంది సార్, ఎడ చేత ఇవ్వకూడదు అని అంటే నాకు ఒక డౌట్ వచ్చింది. నిజమే, అంటే ఎడ చేతితో ఎందుకు ఇవ్వకూడదు, ఎడచేయ పనికిరాదా? అంటే దేవుడు ఎడచేయి పనికిరాదు కనుక ఈ శరీర భాగంలోంచి తీసే అన్నాడా? అంటే ఆ చేతిని దేవుడు ఎలా ఉపయోగిస్తూ ఉన్నాడు? చాలామంది అంటారు ఎడచేత ఇవ్వకండి,
ఎడం చేత ఇవ్వకండి మళ్ళీ మర్చిపోతాం. అంటే ఎడం చేతికి అన్ని లక్షణాలు ఉన్నాయా? చాలామంది అంటారు ఎడం చేత ఎక్కడో పెట్టేశారండి బండితాళాలు అంటారు. ఎడం చేత ఎక్కడో పెట్టేశారండి చెవులు అంటారు. ఎడం చేత ఎక్కడో పెట్టేశారండి డబ్బులు అంటారు. అంటే ఎడం చేత పెట్టేస్తే మర్చిపోతారా? కొంతమంది ఏంటంటారంటే ప్రభుత్వులు శాస్త్రవేత్తలు అన్నారు ఇలాంటి వారిని ఎడం చేత్తో ఇచ్చేటప్పుడు గట్టిగా గిల్లి చెప్తారు. గట్టిగా గిల్లి ఇదిగో ఎడం చేత్తో ఇచ్చే కాబట్టి మళ్ళీ గుర్తుండాలని గిల్లుతున్నాను అంటారు. అవునా? ఎడం చేత్తో ఇస్తే ఇన్ని లక్షణాలు ఉంటాయా? అంటే దేవుడు ఆ చేతికి ప్రాధాన్యత లేదు అని చెబుతూ ఉన్నాడా అని ఈ వాక్య భాగం గురించి నేను చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఎడం చెయ్య కుడి చెయ్య అనేది దేవునికి వ్యత్యాసం, అంటే వ్యత్యాసం ఏమి కూడా లేదు. శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా దేవుని స్వహస్తాలతో తయారు చేయబడ్డాయి. దేనికి కూడా అంటే ఈరోజు సంఘంలో కొన్ని సందర్భాల్లో అంటే చేతుల గురించి పక్కన పెడదాం. కొంతమంది వ్యక్తుల గురించి ఆలోచిస్తే ఎరా పెద్దంతరం చిన్నంతరం లేదా, ఎడం చేతికి కుడి చేతికి తేడా లేదా, అసలు నువ్వెవరు, నువ్వేంటి, నీ కథ ఏంటి, నీ స్థితి ఏంటి, ఇలా మాట్లాడేవారు కూడా చాలా సందర్భాల్లో కనబడుతూ ఉన్నారు. ఏమండి వాడిని ఎక్కడ కూర్చోబెట్టాలి, అక్కడ కూర్చోబెట్టాలి కదా, అందరితో కలిపి కూర్చోబెట్టేస్తారండి, వాడి స్థాయి ఏంటో మీకు తెలుసా అసలు అంటే నేను అడుగుతాను నీ స్థాయి ఏంటి అసలు. అందరూ అదే నేల నుంచి తీయబడ్డారు కదా, అందరూ అదే దేవుని స్వహస్తాల నుంచి తయారు చేయబడ్డారు కదా. అలాంటప్పుడు ఆ దేవుడే తన స్వహస్తాలతో తాకి తయారు చేసినప్పుడు అప్పుడు మరి భేదాభిప్రాయాలు ఎక్కడి నుండి వచ్చాయి? దేవుడి నుంచి కాకుండా వేరే వ్యక్తి నుంచి తయారు చేయబడ్డారా? ఉన్నారు ఎవరైనా? అంటే అందరూ ఆయన నుంచే తయారు చేయబడ్డం, అప్పుడు భేదాభిప్రాయాలు కానీ హెచ్చు తగ్గులు కానీ కులమతాలు కానీ మరి రంగు భేదం కానీ మతభేదం కానీ ఇంకొక భేదాలు కానీ ఎక్కడి నుండి వచ్చాయి? అది మనకు మనము కల్పించుకున్నవే. మనకు మనము అంటే మనకి అంటే మన యొక్క గర్వాన్ని బట్టో అహంభావాన్ని బట్టో మనకున్న అవివేకత్వాన్ని బట్టో మనం ఏం చేస్తూ ఉన్నాం, దాన్ని నియమించుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి, దేవుడట ఎడం చేతితో చేయి తలభాగాన్ని పెట్టి దగ్గరికి తీసుకుంటాడట. అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు అని అంటే నెల ప్రేమిస్తూ ఉన్నాడో మిగతా వ్యక్తులు కూడా అలాగే ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా దేవుడు ప్రేమించేవాడు కాదు. ఇక్కడ చూడండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే పిల్లరా, చాలామందిని మరి బైబిల్ గ్రంథంలో వచ్చి కొన్ని విషయాలు మనం చదువుతున్నప్పుడు మనము ఏమనుకుంటామంటే అరే నేను మొన్న తెలియకుండా తప్పు చేస్తాను, తెలియకుండా మాట అనేసని, నేను తెలియకుండా ఇలా ప్రవర్తించాను, నిజంగా నా తప్పే అని అనుకుంటారు. కానీ మరలా పశ్చాత్తాప ఆ రోజుకే పరిమితం అయిపోద్ది. ఆ నెక్స్ట్ డే మరలా మామూలుగానే గత వారం నేను చెప్పినట్లుగా పంది దేనికోసం వెతుకుతాదట? బురద కోసమే వెతుకుతాదట. వానికి చక్కగా తీసుకెళ్లి హిమాలయ పర్వతాల దగ్గర సురవరాలు ఉన్నాయంటే అబ్బాయి అక్కడ కూడా బురద ఉంటేనే వస్తుంది అంటది. అంటే దేవుని బిడ్డలుగా ఆయన స్వరక్తం చేత కడగబడి ఆయన స్వహస్తాల చేత తాకబడి తయారు చేయబడినటువంటి శ్రేష్టమైన విశ్వాసమైన నీవు దేనికోసం వెతుకులాడుతున్నావంటే ఒక రకమైనటువంటి అహంభావంతో మనం బ్రతుకుతూ ఉన్నాం. నిజానికి దేవుడే అలా గర్వించాలనుకుంటే ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కానీ నిలబడ్డ నేను కానీ ఎవరు కూడా ఆయన సన్నిధిలో ఉండేవారమే కాదు. సర్వలోకానికి చక్రవర్తి అయిన ఆయనే తనను తను హెచ్చించుకోవాలనుకుంటే ఆయన కనుసైలో కూడా మనం ఉండేవాళ్ళము కాదు. చూడండి, ద్వితీయోపదేశ ఖండము 28:14 చదవండి. ద్వితీయోపదేశ ఖండము దేవుడు మనం చూసేటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28:14 చదువుదాం. చూడండి, అమ్మా అంజుల దేవతలను అనుసరింపకయు ఆజ్ఞాపించున్నాను గైకులని ఎడల యెహోవా నిన్ను తలగా నియమించను కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడుగా ఉండు కానీ క్రిందవాడుగా ఉండవు. అంటే ఈరోజు రెండు చేతులకి వ్యత్యాసం ఏమైనా ఉందా? ఉందా? అది మనం కల్పించుకున్నదే. అంటే ఇక్కడ చూడండి, దేవుడు అంటాడు నిన్ను తలగా ఉంచుతాను తప్ప తోకగా ఉంచను. చాలామంది అనుకుంటున్నారు నా స్థితి ఇంతేనండి, నా పరిస్థితి ఇంతేనండి. అంటే మనం ఎప్పుడు కూడా తోకలాగే ఉంటాం. అంటే నేను చాలామంది సమాజంలో హీనంగా చూడొచ్చు, నీవు తోకవే. అంటే నేను ఎలా అంటే ఒక మాటలు చెప్పాలంటే నీకు ఎదుగు బతుకు ఉండదు, నీ బ్రతికింతే, నీ జీవితం ఇంతే, నీకు ఇంకా ఆశీర్వాదాలు ఉండవు, నీకు వేరే మాట్లాడుతున్నప్పుడు కృంగిపోయేటువంటి మనస్తత్వం కలిగి దేవుని సన్నిధికి వచ్చుంటే దేవుని సేవకుడికి తెలియజేస్తూ ఉన్నా నేను వెనకబడినటువంటి వ్యక్తినండి, నాకు ఎదుగుదల లేదండి, నా స్థితిగతులు వేరండి, నేను ఇంతేనండి అని అంటే దేవుడు అంటాడు ఆయన ఇచ్చేటువంటి ఒక చక్కటి వాగ్దానం ఏంటంటే నేను తలగా ఉంచుతాను. అనుకోవచ్చు నేను తోకనే,
నువ్వు ఆ తోకవే అంటే లోకస్తులు అనుకుంటూ ఉన్నారు, నువ్వు ఎదుగుదల ఉండదు, నీ బ్రతికిందే నువ్వు తోకగా అంటే నువ్వు తోకగానే అని నువ్వు కూడా డిసైడ్ అయిపోయావు. కానీ దేవుడు అంటాడు నేను అలా ఉంచను, నేను అక్కడ ఉంచను, నేను ఎక్కడ తీసుకొస్తాను, తల్లగా ఉంచుతాను. ఎప్పుడు నేను క్రిందని అలా వదిలేను, అక్కడ వచ్చినాక నేను ఇష్టపడను. నేను అలాంటి దేవుణ్ణి కాదు, అలాంటి వాడైతే నేను నిన్ను పిలిచేవాడిని కాదు. హల్లెలూయా. పిల్లరా, ఒకవేళ అలాంటి భయంతో ఆందోళనతో లేదంటే ఇంకా వేరేలా ఎవండి నన్ను ఎడం చేయలని చూస్తున్నారండి, మీకు తెలుసు ఎడం చేతిని ఎంత హీనంగా చూస్తారో, ఎడం చేతిని ఎంత అసహించుకుంటారో, ఎడం చేతిని ఎంత హీనంగా చూస్తారో. మరి ఇప్పుడు అందరూ లేదంటే మేము అలా చూడమండి అని అంటే అది మీకు తెలుసు, దేవునికి తెలుసు. ఖచ్చితంగా దేవుడు ఇచ్చినటువంటి అవయవాల్లో నువ్వు దేనిని తక్కువ చేసి చూడడానికి అవకాశము ఇవ్వకూడదు. మేబీ నువ్వు చూడొచ్చు, అప్పుడు నువ్వు ఎవరిని కించపరుస్తున్నట్టు, దేవుడిని కించపరుస్తున్నట్టు. దేవుడిచ్చిన ఏ అవయవము కూడా ఆయన తక్కువ చేయలేదు, ఆయన ఇచ్చింది ఏది కూడా హీనమైనదిగా లేదు. అన్నీ కూడా నీకు ఏది అవసరమో ఎలా ఉండాలో ఆ స్వారూపంలో తయారు చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నన్ను దగ్గరికి తీర్చుకోవడానికి, అంటే నీ గుండెను తన హృదయాన్ని అంటే సారీ నీ తల ఆయన గుండెను అందుకోవడానికి ఏమి ఉపయోగిస్తూ ఉన్నాడు, మనం కుడిచేయి వాడతామేమో, ఏం వాడుతున్నాడు, ఎడచేతులు వాడుతూ ఉన్నాడు. మీరు ఏదైతే హీనమైనదనో, ఏదైతే పనికిరానిదనో, ఏదైతే అసహించుకునేదో దానిని దేవుడు నిన్ను తనకి దగ్గరగా చేర్చుకోవడానికి వాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కడసారి వాడనో, ఆ తర్వాత చివరి వాడనో, ఆ కనిష్ఠుడనో, లేదంటే ఇక పనికిరానుడనో, పనికిమాలడనో, ఇక ఎందుకు పనికిరాడు అనుకున్న వాడిని దేవుడు తీసుకొచ్చి అంటాడు ఇడు జ్యేష్ఠుడిగా ఉండాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రథముడుగా ఉండాలనుకుంటూ ఉన్నాడు, అనేకులలో ఆశీర్వాదమునకు కారకుడుగా ఉండాలనుకుంటూ ఉన్నాడు. అంటే ఎవరైతే ఇడు పనికిరాడు అనుకుంటాడో వాడిని తీసుకొచ్చి దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. అందుకని బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఒకసారి అంటారు, అంటే వెర్రి వారిని, జ్ఞానము లేని వారిని, ఆ తర్వాత ఏ విధమైనటువంటి తెలివితేటలు లేని వారిని, అంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎవరిని వాడుకుంటాడట, ఎవరిని వాడుకుంటాడండి, వేరే వారిని వాడుకుంటాడు. ఒకవేళ ఎవరైనా సరే నేను జ్ఞానినండి, నాకు సమస్తమును తెలుసు, నాకు పాండిత్యము తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు విద్యార్థులు ఉన్నాయి, ఆ తర్వాత ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నాకేది కూడా అవసరం లేదు, దేవుడితో పెద్దగా పని లేదు అని అంటే నీతో కూడా దేవునికి ఆయనే వదిలిపెట్టేస్తే నీకేరపడ్డ సీటో ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకని ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా బైబిల్ని ఒకసారి అలా మరి అబ్జర్వ్ చేయండి. ఎవరైతే కనిష్ఠుడనో, లేదంటే కడసారి వాడనో, పనికిరాడనో, వదిలిపెట్టేసారు, మనుషులు వదిలిపెట్టేశారు, కానీ దేవుడు ఏరి కోరి ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నవాడిని అలా తీసుకుని వచ్చి అనేకులను నిలబెట్టి వీడు నాకు కావాలి, హల్లెలూయా, ఇది నాకు కావాలి. ఈరోజు దేవుడు నేను అడుగుతూ ఉన్నాడు, ఒకవేళ నీ చుట్టూ ఉన్నవారు, నీ స్నేహితులు, నీ కుటుంబ సభ్యులు నువ్వు ఎందుకు పనికిరావు, నీ వల్ల ఏ విధమైన ఉపయోగం లేదు, అంటే ఒకవేళ కుమ్ములు పోయే హృదయంతో నువ్వు లోపల దుఃఖపడుతున్నావేమో, దేవుని సేవకుడిగా నేను నీతోనే మాట్లాడుతూ ఉన్నాను, నీ దేవుడు ఎలాంటివాడు తెలుసా, అనేకులు నిన్ను శ్రేష్ఠుడిగా శ్రేష్ఠుడని నిలబెట్టేవాడు. హల్లెలూయా. ఒకవేళ నవ్వుతూ ఉన్నారా, ఏం పర్వాలేదు. దావీదు చూసి తండ్రి స్వయాన్న తన గర్భాన్ని, అంటే నవమాసాలు ఆ మోసి తన భార్య దగ్గర, ఏమా చిన్న కుమారుడు పుడుతున్నాడా, ఎలాంటి వాడు, వాడు పుట్టిన తర్వాత అబ్బా ఎంత చక్కడు, అంటే దావీదు వస్తూ ఉంటే ఏమన్నాడు సమీర్ చూసి, దేవుడు తనతో ఏమని చెప్పాడు, ఎంత రూపసుడో, ఎంత చక్కగా ఉన్నాడో, అంటే దేవుని స్వారి దేవుని చూసే విధానం వేరు, కానీ ఆయన బట్టలు కానీ లేదా ఆయన వస్త్రధారణ కానీ, ఆయన నడిచొచ్చే విధానం కానీ, చేతిలో ఉన్న కర్ర కానీ, దావీదు చుట్టూ ఉన్నటువంటి స్మెల్ కానీ ఎలా ఉంది, దేవుడు అది చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఒకవేళ నువ్వు తోకగానో, విడవబడిన దానిగానో, ఎందుకు పనికిరావు అని నిన్ను అనేక ఎగతాలు చేస్తూ ఉంటే దేవుడు సేవకుడిగా నేను చెబుతూ ఉన్నాను, ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చరించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే విడవబడినటువంటి వారు, కడసారి వారిని దేవుడు తీసుకొచ్చి అలా ఉన్నటువంటి స్థితిలో కూర్చోబెడతారు. మీరు అనుకోవచ్చు కడసారి వాడు అనుకుంటే కుటుంబంలో చివరి వాడు అనుకుంటున్నారేమో, చివరి వారు కాదు, చాలా కుటుంబాలలో మొట్టమొదటి పుట్టిన వారు, మొదటి ప్రథమ ఫలము కూడా కొన్ని సందర్భాల్లో మీరు చాలా కుటుంబాలను చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే వరే పెద్దోడా నువ్వు చిన్నోడు చెప్తారు మీరు నీకు ఏది తెలియదు అన్నారు. చూసారు అన్న కుటుంబాలు ఎక్కడైనా, నువ్వు ఆగరా నీకేం తెలియదు, నువ్వు ఎన్నోడివి కాబట్టి చిన్నోడు నువ్వు చెప్పు, నువ్వు చెప్తే కరెక్ట్గా చెప్తావు, నువ్వు చెప్తే అరే చిన్నోడు చెప్పింది అందరూ ఫాలో అవ్వండి అంటారు. ఎందుకని, ఎందుకని ఎవరిచ్చారు వస్తాయి అంటే
మీరు గమనించండి, ఎవరైతే విడవబడుతూ ఉన్నారో వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నారు. చూడండి, మొట్టమొదటి విషయాన్ని నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరొక విషయాన్ని తెలియజేసే మొదటి విషయంలో కదా, మీకా రాసినటువంటి గ్రంథము 4:6-7 చదువుకుందాం. మీకా గ్రంథము 4:6-7 చదువుకుందాం. ఆ దినమున నేను పోగు చేయుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధింపబడిన వారిని సమకూర్చెదును. ఇదే యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, వెళ్ళగొట్టబడిన వారిని. దేవుడు ఎవరిని తీసుకుంటాడట? పలుకుబడిన వాళ్ళని, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళని, అధికారం ఉన్న వాళ్ళని, అదే చెప్పాడా, బలగం ఉన్న వాళ్ళు. అదే అన్నాడా, వెళ్ళగొట్టబడిన వారు, తృణీకరించబడిన వారు, వెలివేయబడిన వారు, అసహించుకోబడిన వారు. ఒక మాటలో చెప్పాలంటే వీడు ఎందుకు పనికిరాడండి, మా కుటుంబానికి చెడగొట్టాడండి అని ఎవరైతే అంటూ ఉన్నారు, ఎవరినైతే అంటూ ఉన్నారు. వీడు వల్ల దండగే కానీ పండగ ఒకరోజు కూడా లేదండి అని ఎవరైతే అంటూ ఉన్నారో ఆ వ్యక్తిని దేవుడు ఒకరోజు అనేకులలో మరి శ్రేష్టమైనటువంటి స్థాయిలో కూర్చోబెట్టబోతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన హస్తాలు వారిని తాకబోతూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు గమనించండి, నిజానికి భక్తుడైనటువంటి అబ్రహాము గారు, మన పితృడైనటువంటి అబ్రహాము గారు మెసపొతామియా అని మెసపొతామియా ప్రాంతం నుండి కనాను ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన వెనకతల అప్పుడు ఎంతమంది ఉన్నారు? ఒక 2 గాడిదలు తీసుకొని, భార్యను తీసుకొని, తండ్రిని తీసుకున్నాడు. తర్వాత తన తమ్ముడుతోటి వెళ్ళిపోయాడు. అంతే, మెసపొతామియా ప్రాంతం నుంచి కనాను ప్రాంతానికి వెళ్ళిపోతే అప్పటికి అబ్రహాము దగ్గర 2 గాడిదలు ఉన్నాయి. ఆ 2 గాడిదలు తీసుకొని పరివారము దాదాపు 4 ఎంతమంది కలిసి వెళ్ళిపోయారు. అంతే, వెళ్ళిపోతే ఆ కనాను ప్రాంతంలో చాలా గొప్ప గొప్ప రాజులు వీళ్ళందరూ చూసి, ఆ అబ్రహాము చూసి, ఆ ఇడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ ఊరంటే ఎక్కడి నుంచి వచ్చావు, మెసపొతామియా ప్రాంతం నుంచి బ్రతుకు తెరువు కోసం వచ్చాడు, ఆ ఎక్కడ బ్రతుకు అన్నారు. అంతే, ఫోన్లే బ్రతకని ముచ్చకాయ ముగ్గురు కదా, వాళ్ళ వల్ల ఏం ప్రయోజనం లేదు, ఆడే మన రాజ్యానికి నష్టం లేదు అన్నారు. అబ్రహాం ఒక ప్రాంతంలో బ్రతకడం మొదలుపెట్టాడు, కనాను ప్రాంతంలో. దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తాను, విస్తారమైనటువంటి జనములకు తండ్రిగా నేను చేస్తానని అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానమును బట్టి నిజానికి తన హృదయంలో ఒక కలత ఉంది, ఒక వేదన ఉంది, అది ఎవరికి చెప్పుకోలేకపోతున్నాడు. 2 భార్యాభర్తల మధ్యలో వారు జరుగుతూ ఉంది, అంటే కొట్లాట కాదు, ఒక వేదన, దుఃఖభరితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏంటయ్యా, సరళ దేవుడు ఎందుకు అన్నాడు అని. ఈ 2 గాడిదలతో వచ్చినటువంటి అబ్రహాము కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ ప్రాంతపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయాన్ని మీకు పరిచయం చేస్తాను, 28 అనుకుంటాను, 23:6 చదవండమ్మా, 23:6 నీవు మా మధ్యను చాలండి. ఇదాల పట్టుకోండి, ఎవరిని అంటున్నారు? మెసపొతామియా ప్రాంతం నుంచి కనాను ప్రాంతానికి వచ్చేటప్పటికి అబ్రహాం దగ్గర ఆస్యంత 2 గాడిదలు, తన భార్య, తండ్రి, తమ్ముడు. అయితే ఇప్పుడు వీటితో వచ్చినటువంటి అబ్రహాము కొన్ని దినాలకి దేవుని సన్నిధానంలో దేవుని మీద విశ్వాసం ఉంచి, అలా అంటే దేవుడు చేతుల్లో నేనున్నాను, ఆయన కవుగిట్లో నేనున్నానని నమ్మాడు. కనుక అంచులంచులుగా మరికొన్ని దినాల్లోనే, కొన్ని సంవత్సరాల్లోనే అబ్రహాము తన అంటే ఎంతమంది పనివారు ఉన్నారు? 300 అంటే దాసదాసీలు, ఒంటెలు, గొర్రెలు, మందంతా కూడా పెరిగిపోయింది. అంటే కొన్ని దినాలకి తన భార్య చనిపోయింది. సారమ్మ గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు అడుగుతున్నాడు ఈయన, ఏమని అడుగుతున్నాడంటే, అయ్యా నా భార్యను పాతి పెట్టడానికి ఒక స్థలం కావాలయ్యా అని. అంటే ఈ ప్రజలందరూ అంటారు, అయ్యా నీవు మా మధ్యని మహారాజువు, 2 గాడిదలతో వచ్చిన ఆయన దేవుడు ఎలా పెట్టాడు అంటే, వారి దృష్టిలో మొట్టమొదటిగా చూసినప్పుడు అబ్రహాముని ఎలా చూశారు? వీడు పనికిమాలుడు, ఏ బ్రతుకు తెరువు కోసం వచ్చాడు, దేనికి ఉపయోగం లేనడేమో, అక్కడ బ్రతకలేక ఇక్కడికి వచ్చాడు, 2 గాడిదలతో వచ్చాడు, అంతేలే అనుకున్నాను. ఈరోజు నీ స్థాయి తక్కువే కావచ్చు, నీకు వచ్చేది చాలా తక్కువ చేతమే కావచ్చు, నీ బ్రతుకు తెరువు అంటే ఒక పూట ఉంటే ఒక పూట తినకుండా నీ పిల్లలతో జీవితాన్ని గడుపుతూ ఉండొచ్చు. అనేకలు నేను చూసి, ఆమె ఏం కట్టుకుందండి, అదేం చేశారండి, మాది చూసారా అని అనొచ్చు. లేదంటే నీ భర్త చూసి, ఎప్పుడూ అదే షర్ట్ వేసుకుంటాడండి, కనీసం ఇంకొక షర్ట్ ఎప్పుడైనా కొనుక్కుంటారా బ్రతుక్కి అని ఎగతాలు చేయొచ్చు. కానీ దేవుడు ఎలా అంటాడంటే, కడసారి వాడు లేదా నిన్ను చూసి నవ్విన వారిని ఒకరోజు
వారి ముందు సాక్షిగా నేను నిలబెట్టబోతూ ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఆయన కవిగుట్లో ఉన్నాడు అక్క. ఆయన కవిగుట్లో ఉన్న వారికి ఆపద వచ్చినా, ఆయన కవిగుట్లో ఉన్న వారికి లేదా ఇబ్బంది కలిగినా దేవుడు చూస్తూ ఊరుకునేటువంటి దేవుడు అయితే అబ్రహాం జీవితంలో దేవుడు చేస్తూ ఉన్నాడు. మరి శకెం ప్రాంతానికి వచ్చినప్పుడు, మరి తన భార్య మరణించినప్పుడు అబ్రహాము అడుగుతూ ఉన్నాడు, అయ్యా నా భార్యకి స్థలం కావాలని అడుగుతూ ఉన్నాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఎవరు మరి దేవుని సన్నిధానంలో ఆశీర్వదించబడగలరు అంటే అబ్రహాం ఇంటికి అడుగుతూ వచ్చి ఎలా ఆశీర్వదించబడ్డారు, అబ్రహాముకు వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి అని అంటే చూడండి, సామెతల గ్రంథము 3:16 చూస్తే అక్కడ మరి ఒక కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 3:16 పాగడములు కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని అనే పదం దగ్గర ఎవరిని పెట్టాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి లోకములు ఏది కూడా సమానము కాదు. అంటే పగడములు కంటే అది ఎలాంటిదట, ఎవరికైతే ఆ జ్ఞానం ఉంటుందో, ఎవరికైతే ఆ తెలివితేటలు ఉంటాయో, అంటే ఆ స్థానంలో మనం అనుకుంటాం మనకున్నటువంటి ఆస్తిని తీసుకెళ్ళి అక్కడ పెడతాం, బంగారాన్ని పెడతాం, ఏదో పలుకుబడిని పెడతాం. దానికి బదులు అబ్రహాము ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? అబ్రహాము అంత గొప్పవాడు అవడానికి కారణము ప్రజలను నమ్ముకోలేదు, అధికారులను నమ్ముకోలేదు. ప్రతి క్షణము దేవుని సన్నిధిలో అయ్యా నువ్వేం చెప్తే నేను అదే చేస్తానన్నాడు. కనుకనే మరి 2 గాడిదలతో వెళ్ళినటువంటి అబ్రహాము అంత గొప్ప ఆస్తిపరుడిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నీ స్థాయి ఏ స్థితిలో ఉందో నాకు తెలీదు, ఏ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నా నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను హెచ్చించాలి అనుకుంటే నీవు పొందుకోవలసినటువంటి జ్ఞానం ఒకటి ఉంది. ఏ జ్ఞానం అని అంటే లోక జ్ఞానం కాదు. ఇక్కడ మనం చదువుతుంటే ఇక్కడ జ్ఞానం అనగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరైతే ఆధారం చేసుకుంటారో వారు మరి దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాం. అది అబ్రహాము చేశాడు కనుకనే అంత గొప్ప స్థాయికి అబ్రహాము ఎదిగినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. లేదా మరి జ్ఞాపకం చేసుకోండి, కొన్ని కొన్ని సందర్భాల్లో మన జ్ఞానం మన తెలివితేటలు ఎలా ఉంటాయంటే, నేను మా పాపకి పుస్తకాలు ఇచ్చాను, తెలుగు పుస్తకంలో స్టోరీ ఉంటే నేను చదువుతూ ఉన్నాను. అందులో ఒక స్టోరీ ఒక కథ ఏముందనంటే, ఏనుగు వెళ్ళిపోతుందట. ఏనుగు వెళ్ళిపోతూ ఉంటే ఒక ఎలుగు వచ్చి ఏనుగు గారు కాలు బాగా పీకుతున్నాయి, కొంచెం నన్ను మీ మీద ఎక్కించుకొని కాసేపు కొంత దూరం తీసుకెళ్ళండి అన్నదంట. సరేలే అని చెప్పేసి ఆ ఎలకని ఆ తొండంతో తీసి వీపు మీద ఎత్తుకుందంట. నడుస్తూ ఉంది, ఈలోగ ఒక వంతుని వచ్చింది. వంతుని రాగానే ఏనుగు నడుస్తూ ఉంటే ఆ వంతును అలా షేక్ అవుతుందట. షేక్ అవుతుంటే పైన ఎలకకి ఎందుతుందట, చూసారా నేను మీ మీద ఉండడం వల్ల ఈ బ్రిడ్జ్ అంత ఏమవుతుంది, షేక్ అవుతుంది అన్నదట. అంటే సరేలే అని చెప్పేసి ఒకసారి అన్నది ఊరుకుందట, మరలాకి ఎందిందట, ఆ మరలాకి ఎందుతుందట, చూసారా నేను మీ మీద పైకి ఎగిరి నొక్కడం వల్ల బ్రిడ్జి ఊగిపోతుంది అన్నదట. ఇప్పుడు ఏనుగు కోపం వచ్చి ఆ తొండంతో తీసి పట్టుకుని ఎలకని పట్టుకుని విసిరేసిందట. ఇప్పటికే దొరకలేదు. ఎందుకంటే కొన్నిసార్లు మనం తెలివితేటలు ఎలా ఉంటాయంటే, మనం చేసేటువంటి భక్తి విధానము మనము దేవుణ్ణి ప్రశ్నించే విధంగా ఉంటాయి. దేవుణ్ణి అంటాము, చూసా ప్రభా నా తెలివితేటలు ఎలా ఉన్నాయో, నా జ్ఞానం ఎంత ఉందో, నా టాలెంట్ కాబట్టి ఇదంతా అంటాం. నిజానికి నీ టాలెంట్ కాదు, నీ టాలెంట్ ఎలాగతో సమానం, ఆయన నీ పట్ల చూపించే ప్రేమ ఏనుగుతో సమానం. హల్లెలూయా. అది గుర్తెరగ మనం అంటాం, నాదే ఇదంతా నా టాలెంటే. నీ టాలెంట్ ఏముండదు ఇక్కడ ఈ లోకంలో, మనకంటూ ఏముండదు. నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉన్నావు. నిజానికి మనం ఏం చేస్తామంటే, ఎలక ఏనుగుని అడిగినట్టుగా కొంచెం హెల్ప్ చేయవా అంటాం, కాళ్ళు నొప్పి వస్తుంది కొంచెం హెల్ప్ చేయవా. ఎక్కిన తర్వాత ఏం చేస్తామంటే, చూసా నా వల్లే నీ వల్లే ఉండదు అనే విషయాన్ని ఆ తర్వాత మరలా మీద నుంచి కింద పడిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. నిజానికి ఇలా ఉండకూడదు. అబ్రహాము గారు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని అడిగాడు కనుక మరి దేవుడి సన్నిధానం అనుకున్నాడు. అయ్యా నా జ్ఞానము నీవే, నేను నీ మీద ఆధారపడినప్పుడు ఖచ్చితంగా అనేకులలో శ్రేష్ఠుడుగా నీవు నన్ను నిలబెడతావయ్యా, ఎందుకంటే నేను నీ చేతుల్లో ఉన్నాను, నీ కవిగుల్లో ఉన్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి. దేవుని సన్నిధిలో ఉన్నారు, దేవుని కలుగుట్లో ఉన్నారు కనుక చాలా జాగ్రత్త కలిగి భయభక్తులు కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. చూడండి యోనా గ్రంథము 2:5-6 చదువుకుందాం. కొన్ని కొన్ని సందర్భాల్లో మనకున్నటువంటి ఆలోచన విధానాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. యోనా గ్రంథము 2:5-6 చదవడమ్మా. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి, సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తల చుట్టుకొని ఉన్నది. ఇది మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తల పిలుచుతనం అంటారు. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఎలాగ ఎలా కలిగించింది, నిజానికి ఏనుగు మీద అది కూర్చొని గెంతడం వల్ల బ్రిడ్జి పోగలేదు, ఏనుక్కున్న బరువు అంత ఉంటుంది కనుక ఆ బ్రిడ్జి షేక్ అయింది.
పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మన తల విరుచుతనము దేవుని సన్నిధానములు ఎలా ఉంటుంది అంటే, నేను ఎందుకు చేయాలి ప్రార్థన, నేను ఎందుకు రావాలి మందిరానికి, ఒక ఆదివారం వచ్చి అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోద్ది కదా. నిజానికి నువ్వు ఎవరి కోసం భక్తి చేస్తూ ఉన్నావు, ఎవరి నేను భక్తి చేస్తానంటే ఆ భక్తి ఎవరికి ప్రయోజనము మీరు అడగచ్చు. అది ఏంటంటే మాస్టర్ గారు అండి, మీరు శాలరీకి జాయిన్ అయ్యారు కాబట్టి మరి తీసుకున్న శాలరీకి పని చేస్తున్నారు అంతేనా పరిచర్య అంటే, తీసుకున్న దానికి అంటే ఇప్పుడు పనివాడు జీతానికి పాత్రుడు కనుక దానికే పని చేయాలా, మరి ఆత్మీయ జీవితం ఏమవ్వాలా? రేపు పొద్దున పరలోకం మీరు వెళ్ళిపోతే నేను నరక మచ్చల్లో కూర్చొని అలా మీ కాసి అలా చూడాలా? అంటే సేవకుడు పని అదేనా? ఒక విశ్వాస యొక్క గుణలక్షణాలు ఏంటి? ఆదివారం వచ్చి ప్రజెంట్ సార్, అదే భక్తి. ప్రార్థన సహవాసములు ఏమంటే కృత నిబంధన కాలంలో ఆది అపోస్తలుడు సంఘము చేసిన పరిచర్య ఏంటి? ఒకసారి ఎవరైనా ఒక్కసారి గుర్తుంటే చెప్పండి ఒకసారి ఆ మాట. ఉంది అసలు గుర్తుందా ఎవరికైనా? ఏం చేశారు పరిచర్య? ఇంటింట తగ్గులు ఎట్టుకుంటూ రొట్టె విరిచిటి అందులు, ప్రార్థన చేయటి అందులు, సహవాసం అందులు. మనకు అవకాశం ఉండి కూడా 24 గంటలు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు వ్యక్తిగతంగా ఎవరింటికి పిలవడం లేదు దేవుని మందిరంలో ఆయన సన్నిధిలో ఆరాధించడానికి. అబ్రహాము దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నాడు కనుకనే ఈరోజు 2 గాడిదలతో వచ్చినాడు, అంత విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. దేవుని మందిరంలో ఒకరోజు గడుపుట 1000 దినాలు అంటే ఆదివారం గడపం కాబట్టి ఇంకో 1000 సంవత్సరాలు పాటు మీరు రాకపోయినా పర్వాలేదు పాస్టర్ గారు అని అంటారా? వారాంతపు కార్యక్రమాలు దేవుని మందిరంలో కొనసాగుతున్నాయి. సంఘము సస్యశ్యామలంగా ప్రతి కుటుంబము సంతోషంతో ఉండాలి అంటే ప్రార్థన ధూపము అనునిత్యము దేవుని సన్నిధికి వెళ్ళాలి. బుద్ధి పుట్టినప్పుడు కాదు దేవుని మందిరంలోకి రావడం, నచ్చినప్పుడు కాదు, ఇష్టపడినప్పుడు కాదు. అంటే దేవుని మందిరంలో దేవుడిచ్చిన సౌలభ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రాణాంతకం వచ్చినప్పుడు కొట్టిపెట్టి యోన అంటాడు, ప్రాణాంతకము అంటే ప్రమాదకరమైన స్థితి వచ్చినప్పుడు అయ్యో అని అరవడం కాదు. అప్పుడు అందరూ అరుస్తారు, దెబ్బ తగిలితే దేవుడు అందరూ గుర్తొస్తాడు, దెబ్బ తగలేనప్పుడు కూడా దేవుని అంటి పెట్టుకున్నట్టు విశ్వాస జీవితం. హల్లెలూయా. ఎంతమంది దేవుని సన్నిధిలో మా బాధ మాదే, మా బోధ మాదే, మీ బాధ మీద ఏం చేస్తారు? బుధవారం ప్రార్థన ఉంది, బుధవారం ప్రార్థన ఉందా? కొంతమంది ఉంటారు వాళ్ళు వస్తారులే, మనమేంటి? చాలా పనులు అండి, కొత్తగా ప్రభుత్వం ఏర్పడైంది కదా, సచివాలయాలని ఎక్కడెక్కడ అన్ని అన్ని చర్చలు చేయాలా, అవన్నీ చూడాలి కదా. అదే మరి మరి ఏమండి ప్రార్థన జీవితం లేనిదే? చాలా మంది నాకు ఫోన్ చేస్తుంటారు, అయ్యారండి మా ఇంటికి మరి చెప్పుకోలేకపోతున్నానండి అయ్యారు. ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? దేవుని మందిరంలో ప్రార్థనకు రాము, సహవాసములో పాల్గొము. ప్రార్థన అంటే నిర్లక్ష్యము. అప్పుడు దేవుడు నేను ఎలా చూస్తూ ఉన్నాడు? ఇప్పుడు దేవుని కవిగుట్టులో ఉంటూ కూడా లోకానుసారమైనటువంటి స్థితిగతులను బ్రతుకుతున్నావు అంటే ఉన్న ఒక కరగంట ప్రార్థన జీవితాన్ని పాటించలేకపోతూ ఉన్నావు. ఇప్పుడు యోహాన జీవితాన్ని చూడండి, దేవుడు చెప్పాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు. ఎలా? తల బిరుసుతనం అంటారు కదా, చెప్పిన మాట వినకపోవడము. తల బిరుసుతనం ఎందుకు వస్తుంది అంటే గర్వం. ఏముందలే మమ్మల్ని ఎవరేం చేయగలరులే, అయినా మేము ప్రార్థన చేస్తేనే జరుగుతాయా, మేమే ప్రార్థనకి వెళ్ళాలా అంటే యోహానది అనుకున్నాడు, నేనే వెళ్ళాలా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు అక్కడ, ఏముంది అక్కడ వాక్య భాగంలో? ప్రాణాంతకము. అమ్మా ఎవరికి కులుగురి సందర్భం ఈ మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అలాగే పాస్టర్ గారు ఫోన్ చేద్దాను కాబట్టి నా ఉద్దేశం ప్రార్థన అవసరం చేయాలి, కానీ ప్రార్థన సహవాసాన్ని విడిచిపెట్టకండి. 10 మంది మీకోసం ప్రార్థన చేయడం వల్ల మీ సమస్యను మీరు మందిరానికి మోసుకొని వచ్చి విశ్వాసులకో పాస్టర్ గారికో చెప్పడం లేదు. దేవుని పాదములు చెందబెట్టి అయ్యా ఇదిగో నా కుటుంబ సమస్యది, నా పిల్లల సమస్యది, నా ఆర్థిక సమస్యది, నా వ్యక్తిగత సమస్యది అయ్యా నీ పాదములు చెంది పెడుతూ ఉన్నాను అన్నా దేవుని మందిరానికి వెళ్ళిందా, దేవుడి మందిరం అన్నా దగ్గరికి వెళ్ళిందా? మనం ఏమంటాం తెలుసా? ఏమంటే కాదు నాకు తెలియ కడుగుతాను, ఏం ఇటుకాడ చేతి అది ఇంటికాడ చేస్తారు కరెక్టే, నీవు దేవుని మందిరంలో ఎప్పుడు గడుపుతూ ఉన్నావు? కనీసం ఒక క్రమాన్ని మనం పాటించలేకపోయినప్పుడు దేవుడు నీకు అప్పగించినటువంటి బాధ్యతలు. నేను ఒక మాట అడుగుతాను బాధపడకండి. ఒక మాట బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, నాకు చాలా ఇష్టమైనటువంటి మాట, ఎక్కడికి నా మాట చాలా ఇష్టం. మీ పైన నాయకులుగా ఉన్నవారికి మీరేం చేయాలా? ఎంతమంది లోబడుతున్నారు? వారాంతపు కార్యక్రమాలకి ఎంతమంది అటెండ్ అవుతూ ఉన్నాను? అది మా పని కాదంటారా? ఇది మీది కాదా? సమస్య మీకు వచ్చినప్పుడు, సమస్య మీద అయినప్పుడు మీరే కదా అంటే ఆ సమస్యని సాల్వ్ చేసుకోవాలి. ఎవరు మీ సమస్యకి ఇంకొకరు ప్రార్థన చేస్తారు అని అంటే చేసేవాళ్ళు ఉన్నారు, కానీ
సమస్య వరకు వారు దేవుని మందిరానికి వచ్చినప్పుడు చాలా మంది ఏమంటారంటే మీకు ఇల్లు కావాలనుకోండి, నేను అప్లికేషన్ ఫారం నింపేసి సచివాలయానికి వెళ్ళి ఏమండి అప్లికేషన్ అంటే ఫోటో చూస్తాడు, ఏకాదిగా చూస్తాడు, ఎవరైనా ఎందుకు అంటాడు, మా విశ్వాసం తండి వాళ్ళ ఇంటికి అప్లికేషన్ పెట్టమన్నారంటే వాళ్ళని రమ్మను, అవునా కదా, వాళ్ళు రమ్మను, సరే నువ్వు పాస్టర్గా పక్కన నిలబడితే నిలబడు కానీ వాళ్ళు రమ్మను ఒకసారి, ఇల్లు వాళ్ళకే నీక కావాలి అంటే దొంగ అప్లికేషన్లు పెడుతూ ఉన్నావా అని ఏం చేస్తాడు, నా కళ్ళ ముందే నాలుగు మొక్కలు చెప్పేసి నా చేతుల్లో పెడతాడు. ఎందుకో తెలుసా, కావలసిన వ్యక్తి రావాలి, అలాగే దేవుడు వినడానికి కాదు. యోన ప్రాణాంతక స్థితి అంటే తలబిరుచుతనంతో ఉన్నాడు. ఆ తలబిరుచుతనం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే చాలా సందర్భాల్లో మనం చేసేటువంటి ఆ తలబిరుచుతనము, గర్వము, అహంభావము ఏ స్థితిలోకి తీసుకెళ్ళిపోద్ది అంటే చూడండి ఆ వాక్యభాగం చదవడం మీకు అర్థమవుతుంది. ప్రాణాంతకమైనటువంటి జలములు నన్ను చుట్టుకుని ఉన్నది, సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది, సముద్రపు నాచు నా తలను, సముద్రము దేనికి సాదృశ్యంగా ఉంది, లోకానికి సాదృశ్యంగా ఉంది. ఆ తర్వాత అక్కడ మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాచు ఈ లోకములు అనేకమైన మీకు అర్థమయ్యే భాషలో అంటే తలబిరుచుతనం అంటారు కదా, అంటే మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన ఆలోచనలు, చెడ్డ తలంపులు మన తలబిరుచుతనం తల పట్టేస్తాయి, ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ అంటారు కదా, అలా ఉండిపోయామంటే నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు చేయాలి, ఎవరో చేసుకుంటారండి, నాది కాదు కదా ఈ డ్యూటీ, నాది కాదు. ఏం కాదు నీ డ్యూటీ, పరలోకం వచ్చేటప్పుడు దేవుడు అంటాడు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు కనుక ఇక్కడికి ఎందుకు వస్తున్నావు అంటాడు. చేసే భక్తి పరలోకం కోసమా, పరుల కోసమా? భక్తి పరలోకం కోసమైతే దినాలతో మనకి సంబంధం లేదు, లేదా కుడి ఎడమ అంటే కుడి చేతికి ఎడ చేతికి తేడా చూడవలసిన అవసరం లేదు, సెకినాలు చూడవలసిన అవసరం లేదు. ఈరోజు బుధవారం స్త్రీల సమాజం కదా, నేనెందుకు వెళ్ళాలలే అని ఏమంటే ఆ రోజు నీకు ప్రమాదం, ప్రాణాంతక స్థితిలో అంటే ప్రమాదం అంటే డాక్టర్ గారు అన్నారు అయిపోయింది అబ్బాయి నీ పని అన్నారు, ఇంకొక ఒక గంట అరగంట ఉన్నాడండి వెళ్ళిపోతాడు అనగానే పాస్టర్ గారు ఫోన్ చేస్తారా చేయగా, విశ్వాసులకి పెద్దలకి చెప్తారా చెప్పరా, అయ్యో ఈరోజు బుధవారం కదా స్త్రీల సమాజం కాబట్టి మనం ఎందుకు ఫోన్ చేయాలి, మనది ఆదివారం కదా ఆదివారం ఫోన్ చేస్తారా, అప్పటికి ఎన్నో దినం అండి, ఆదివారం నుంచి ఆ బుధవారం నుంచి ఆదివారానికి ఎన్నో దినం లెక్కండి అదనమాట. అప్పుడు 5 రోజులు పాస్టర్ గారు పెద్దలు వచ్చి ఏం చేస్తారు, అమ్మ ఏం బాధపడకండి ఏం చేస్తాం, అందరి జీవితంలో జరిగేది అదే మాకు మిగిలేదు. అంటే మీరు ఇలా మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం మనసు నొచ్చుకుంటుంది, కానీ అదే మన ప్రవర్తనలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనకు తెలియదు ఆ పరిస్థితి. ఏ వారమైనా ప్రార్థన సహవాసములో దేవుని సన్నిధిలో మీరు గమనించండి, ఆది అపోస్తలుడు సంఘం విస్తరించడానికి కారణం యేసుక్రీస్తు ప్రభులు ఎవరు ఆరోహణం అయిపోయారు, మేడ గది మీద ఎవరున్నారు, స్త్రీలు మాత్రమే ఉన్నారా, పురుషులు మాత్రమే ఉన్నారా, యేసుక్రీస్తు ప్రభులు వారి తల్లి సైతం అక్కడ మోకరించి ప్రార్థన చేసింది, నేను యేసు ప్రభు వారి తల్లిని కదా నాకు కృప చేయండిరా, మీరందరూ ప్రార్థన చేసే అనలేదు. అంటే ఒక క్రమము దేవుడు మనకు నేర్పించినటువంటి క్రమములో లేకుండా, అందుకని వాక్యం తెలియజేస్తుంది క్రమము లేని చోట అక్రమమే విస్తరిస్తుంది. క్రమము లేనటువంటి భక్తి, క్రమము లేనటువంటి మరి సహవాసము చూడండి, తప్పుగా అనుకోకండి, ఎవరైనా ఒక తల్లి నిండు చూడాలిగా ఉంది, జనరల్గా 8 నెలల తర్వాత తల్లి డెలివరీ అవుతుంది, 9 నెలలు నిండాలి కొంతమందికి, 9 నెలలు నిండి 10 నెలలో 2 అడుగు పెట్టిన తర్వాత 2-3 రోజులు కొంతమంది డెలివరీ అవుతారు, కొంతమంది 9 నెలలు అడుగు పెట్టినటువంటి తర్వాత ఇంకా 2-3 రోజులు 9 నెలలు పూర్తి అవుతుందనగా డెలివరీ అవుతారు, అలా కాకుండా 8 నెలలు 7 నెలలు డెలివరీ అయిపోతుంది అనుకోండి, కొద్ది రోజులు ఇబ్బందులు పడతారు. ఆ తర్వాత అబ్బాయి పెరిగిన తర్వాత అబ్బాయి చాలామంది ఏమంటారు చెప్పండి, చెప్పండి పర్లేదు తిట్టు కాదు, అబ్బాయి 8 రోజులు తక్కువగా పుట్టాడు అవునా కదా. అంటే ఇప్పుడు మన భక్తి దేవుని సన్నిధిలో ఎలాంటి క్రమంలో ఉన్నామో మనకు క్రమం ఉంది. వారాంతపు కార్యక్రమాల్లో పుట్టగొడుగులు అక్కడొక్కరు ఇక్కడొక్కరు కనపడుతూ ఉంటారు. దేవుడు ఒకవేళ నిన్ను అలా చూడాలనుకుంటే నిన్ను తన కౌగిటిలో పెట్టుకునేవాడు కాదు, నీకంటే కన్నులు, నీకంటే అందచందాలు కలిగిన వారు, తలాంతులు కలిగిన వారు, ఏమంటే మనకంటే బాగా పాటలు పాడడం కలిగిన వారు ప్రపంచంలో బయట లేరా? మీరు ఎప్పుడైనా చూడండి, ఇక్కడ ఎప్పుడో గురువారం పూట ఎప్పుడో పూజలు జరుగుతుంటాయి, నేను అనుకుంటాను వాళ్ళకి ఇచ్చినటువంటి స్వరము, వాళ్ళకి ఇచ్చినటువంటి టాలెంట్లు మామూలు టాలెంట్ నేను అనుకుంటాను, ఇలాంటి వాళ్ళు దేవుని మందిరం ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఎందుకు తెలుసా, వాళ్ళకి టాలెంట్స్ ఉన్నాయి కానీ దేనికి వాడాలో దానికి వాడలేకపోతూ ఉన్నారు. దేవుడు మీకు కూడా అవకాశాన్ని ఇచ్చాడు, యూటిలైజ్ చేసుకోకపోతే, అవకాశాన్ని వినియోగించుకోకపోతే ఇంకా తర్వాత ఎవ్వరు కూడా బాగు చేయలేరు. అబ్రహాం వినియోగించుకున్నాడు, నిజానికి 2 రెండు గణపతితో వచ్చారు, అందరూ అనుకున్నారు ఈడే అభివృద్ధి చెందుడు అనుకున్నారు, ఉన్న పాటనే ఎవరు పిలుస్తున్నారు అక్కడ, అయ్యా నీవు మహారాజు అయ్యా. మీరు తర్వాత మీరు చూడండి 23వ అధ్యాయంలోని పిల్లలు 23:7 కూడా చదవండి, ఆది కాండ 23వ అధ్యాయం 7వ వచనము,
సాగిలు పడి తలపిరిస్తనం ఉందా అబ్రహాములో? మహారాజు రెండు గాడిదతో వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో మహారాజుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళందరి ముందు సాగిలు పడ్డాడట. అంటే సాష్టాంగ నమస్కారం అని, అయ్యా నేను దేవుని బిడ్డనని చూపిస్తూ ఉన్నాడు. మనకి మొచ్చకాయ 3000 ఎక్స్ట్రా పడ్డాయి అనుకోండి జీతంలోని, మామూలుగా ఉండవు. అంటే ఈ రెప్పలు కాస్త నడినెత్తుకు వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? 3000 పెరిగిందండి ఈ నెలలో మా జీతం. 8000? ఒక మహారాజు అండి అబ్రహాము, వచ్చింది 2 గాడిదలతోనే. కానీ ఇప్పుడు మహారాజు ఏం చేస్తూ ఉన్నాడు? సాగిలు పడి సాష్టాంగ నమస్కారం చేసి, వద్దయ్యా నా భార్యకు భూమి కావాలయ్యా పాతి పెట్టడానికి. ఆ కిందకి చదవండి, ఒక దగ్గర ఆయన ఏమంటాడు, వాళ్ళు మరలా కాళ్ళ బేరం పడుతున్నారు. చదవండి 8 వచ్చింది చదవండి. ఉండకుండా నేను పాతి పెట్టుటకు మీకు ఇష్టమైతే నా మాట వినుడి. చదవండి. ఎప్పుడు ఇచ్చినట్టు నా పక్షముగా మీ మధ్యను శ్మశాన భూమిగా ఉండుటకు ఇయ్యవలెనని వారితో చెప్పిను. అప్పుడు ఎఫ్రోను కూర్చుండి ఉండేను. ఎఫ్రోను ఎదుట వినబడినట్లు అబ్రహాముతో చెప్పిన, అయ్యా అది కాదు ఆలకింపును నా పొలమును చాలండి. అంటే అబ్రహాము సాష్టాంగపడి నమస్కారం చేస్తూ తనను తను తగ్గించుకొని, లేదయ్యా ఎంతో కొంత చెప్పండి నేను కొనుక్కుంటానంటే, వాళ్ళేమంటున్నారు, వద్దయ్యా. అంటే ఆ విధేయత, ఆ భక్తి మనలో కనబడాలి. తలబిరుసుతనం అనేది అబ్రహాములో కనబడడం లేదు. ఎప్పుడు అంటే ఎదిగే కొలిది ఎలా ఉండాలట? ఒదుగుంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ తలబిరుసుతనం ఎవరిలో కనబడింది అంటే యోనాలో కనబడింది. అంటే నాచు తన యొక్క తలని ఏం చేసిందట? పట్టేసింది. మనకి మన చుట్టూ ఉన్నటువంటి ఆ తలబిరుసుతనమైనటువంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి, తలపులు ఉంటాయి, అవన్నీ కూడా మనం ఎప్పుడైతే మన తలను పట్టేస్తాయో, మన జీవితాన్ని పట్టేస్తాయో, పాపపు తలంపుల మధ్యలో నలిగిపోతూ ఆ తలబిరుసుతనంతో మనం చెప్పే సమాధానం ఏంటంటే, దేవుని యొక్క ప్రేమను తృణీకరిస్తూ ఉన్నాము. హల్లెలూయా. లేదు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు దేవుడు ఆశీర్వదిస్తాడు? ఇక్కడ అబ్రహాము దేవుని సన్నిధిలో, అయ్యా నీవే నా జ్ఞానం అని దేవుని మీద ఆధారపడడానికి గల కారణం ఏంటంటే, తనను తాను తగ్గించుకుంటూ నీ కవిటిలో ఉన్నానయ్యా, నీ కవిటిలో ఉన్నాను, నీ చేతుల్లో ఉన్నానని ఆ విషయాన్ని అబ్రహాము తెలుసుకున్నాడు. మనం ఏం తెలుసుకోలేకపోతున్నామంటే, ఇక్కడ యోనా గారిలాగా తల బిరుసు తనముతో మన తలంతా కూడా నాచు పట్టింది. నాచు అంటే ఏమి సాదృశ్యం అంటే, లోకంలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు మీకు తెలుసు కదా. లోకములు ఏ రాశలు ఉన్నాయి? నేత్రాస. ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి కనుక ఇక దేవుని వాక్యం కనబడదు, దేవుడు మనకు కనబడడు. ఆ తలబిరుసు తనం ద్వారా దేవుని జ్ఞానం మనలో ఉండదు, లోక జ్ఞానమే ఉంటుంది. కనుక మరి దేవుని సన్నిధిలో మరి ఆశీర్వాదములకు కారకులుగా ఉండలేకపోతూ ఉన్నాం. చూడండి ఇక్కడ మరొక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 6:5 చదవండి. ఆదికాండము 6:5 నరులు చెడుతనమును భూమి మీద గొప్పదనియు వారు హృదయం యొక్క తలంపులు చూసినప్పుడు అన్నీ కూడా అదనమాట. ఇప్పుడు దేవుడు మనల్ని ఎందుకు చూస్తున్నాడంటే, ఇప్పుడు చూడండి చిన్నపిల్లలు ఇలా కౌ ఇలా ఎత్తుకున్నానండి, ఇలా ఎత్తుకున్నాను అనుకోండి, ఇప్పుడు వాళ్ళ తల నాకు ఎక్కడ కనబడుతుంది, ఎక్కడుంటుంది, నేను ఇలా చూడడానికి అవుతుంది, అవుదా అవుదా. అంటే ఇప్పుడు దేవుడు నీ తలంపులన్నీ ఏం చేస్తూ ఉన్నాడు, నువ్వు ఎక్కడున్నావు, ఇలా గుండెలు కత్తుకోవడంలో, దేవుని గుండెలకు అత్తుకోవడం ఉండి కూడా ఆయన ఎడచేయమని తల దగ్గర ఉంది, కుడిచేయమని నడుము మీద ఉంది, ఆయన నిన్ను ఎలా కౌగిలించుకొని ఉన్నప్పుడు కూడా మనం ఎటు చూస్తున్నామంటే లోకాస శరీరాస నేత్రాసమై పట్టే తల విరుసుతనంతో యోనాకు నాచు పట్టినట్లుగా తల చుట్టూ మనకి ఏం పడుతూ ఉన్నాయి, లోకాసలు మనల్ని పట్టి పీడుస్తూ ఉంటే అటే ఉంటుంది ధ్యాస అంతా కూడా. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే అంటాడు, దేవుడు మానవుల తలంపులు చూసినప్పుడు వారు ఎల్లప్పుడూ కూడా ఏం చేసి పడున్నారు, చీడిపోయి ఉన్నారంట. చెడ్డదైన దానికి తిట్టామా?
మార్కెట్కి వెళ్ళి పళ్ళు కొనుక్కొచ్చాం, కేజీ మామిడి పళ్ళు కొనుక్కొస్తే ఇలా కొయ్యగానే ఇన్ని పురుగులు వచ్చాయనుకోండి, అబ్బా చాలా రోజుల నుంచి ఎలాంటి పళ్ళు గురించో చూస్తున్నానని చెప్పేసి చక్కగా తీసుకుని తింటారా? వెంటనే దాన్ని పక్కన పడేసి, ఏమండి మీకు అసలు కనీసం పళ్ళు కనపడుతున్నాయా? ఏం తీసుకొచ్చారు ఈ పళ్ళు? మొత్తం పళ్ళల్లి కోసింది ఒకటే, పళ్ళల్లి పోడైపోయి అంటాం. అంటే మనం ఎలా అంచనేస్తూ ఉన్నాం? దేవుడు కోసి మన ఆ పళ్ళు గురించే మనం అంత సీరియస్ అయిపోతే నీ పట్ల ఎంత ఎంత ప్రేమ కలిగినాడు ఒకసారి ఆలోచించండి. ఆయన అంటాడు మానవుల తలంపులన్నీ కూడా ఎల్లప్పుడూ చెడ్డవే, ఒకరోజు మంచివి ఒకరోజు చెడ్డ కదా, ఎల్లప్పుడూ చెడ్డ. మనం ఏం సర్టిఫై చేసుకుంటామంటే మారిపోయినండి, ఇది వరకట్లా లేదు, నేను అంతకుముందు వేరండి, అప్పుడు జీవి అప్పుడు నేను చెడ్డోనండి వేరండి, ఇప్పుడు మారిపోయానండి. అంటే ఎవరు సర్టిఫై చేసుకుంటున్నారు? మనకు మనమే సర్టిఫై చేసుకుంటున్నాం. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన్ని దేవదూతలే కాదు. ఎవరు అన్నారు ఆ మాట నాకు చాలా ఇష్టమైన మాట, కొన్ని మాటలు దేవుడు ఎందుకు నడిపిస్తుంది ఈరోజు, జీన్ ప్యాంట్లు వేసుకున్నారు అందరూ చెడ్డోళ్ళు కాదన్నట్టు. అలాగే దేవుని మందిరానికి జీన్ ప్యాంట్లు వేసుకోవాలి కదా ఉద్దేశం. అంటే మన ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంది? దేవుని మందిరంలో దేవుని కవకటలో ఉన్నామండి. దేవుని మందిరం దేవుని కుమార్తెని కుమారుని చెప్పుకుంటూ ఉన్నాం. లోకస్తులు మనం చూసినప్పుడు వెంటనే ఎవడు మీరు క్రైస్తవులు కదా అని ఎందుకు అంటారు? నువ్వు దేవుని కవకటలో ఉన్నారు వారికి తెలుసు నీ జోలికి రావాలంటే భయము, ఎందుకంటే నువ్వు దేవుని కుమార్తె కనుక కుమారుడు కనుక. అలా ఉండి కూడా లోకానికి బానిస అయిపోతే నేను ఎవ్వరు కూడా బాగు చేయలేదు. చూడండి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు జ్ఞాపకం చేసుకుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చదివితే అక్కడ ఒక చక్కటి మాట, అమ్మా నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేమి ఇంకా నువ్వు కట్టబడదురు, ప్రతివాడు నడినెత్తిన ఏం కలిగి ఉన్నాడట, వ్యాధి కలిగి ఉన్నాడు, గుండె బలహీనమైన అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనా కూడా స్వస్థత లేదు. ఇప్పుడు ఆయన కవిగిట్లో ఉన్నారు కదండి. నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఆయన కవిగిట్లో ఉన్నారు, ఎడం చేయి తల దగ్గర పెట్టి కుడి చేయి నడుము మీద పెట్టి ఇలా చూస్తూ ఉన్నాను అన్ని వైపు ఇలా చూస్తూ ఉంటే మీరేం చేస్తారంటే ఆ చిన్నపిల్లలు ఎత్తుకున్నప్పుడు బుజ్జి కన్నా నాన్న ముద్దులాడుతుంటారు కదా, అప్పుడు ఒకవేళ ఆ నోటి అంటే ఏమైనా కొద్ది పాలు కక్కుకున్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే బయట సెగ్ తీసి ఏం చేస్తారు? చిన్నపిల్లడు కనుక తుడిచేస్తారు. అది గాడిదలా ఉన్నప్పుడు కక్కుకున్నాడు అనుకోండి ఏం చేస్తారు? తుడతారా? ఎందుకని? వాడికి దాదాపుగా 19 సంవత్సరాలు 17 సంవత్సరాలు వచ్చాయి, రే ఆ మూతికి ఏదో అంటే కొంత తుడుచుకోరా అంటారు. అంటే పిల్లోడిగా ఉన్నప్పుడు అదే ప్రవర్తన, పెద్దోడిగా ఉన్నప్పుడు కూడా అదే ప్రవర్తన. అంటే ఈరోజు ఆయన కవిగుడిలో ఉండి మీకు ఏమి నేర్చుకున్నావు? తల నడినెత్తు వరకు పచ్చి పుండ్లు కొంచెమైన స్వస్థత లేదు అని అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? స్వస్థత కొంచెమైన లేదు అంటే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ జీవదారులు బయలు వెళ్ళవలసినటువంటి హృదయంలో నుండి క్రూరత్వంతో కూడినటువంటి ఆలోచనలు బయటకు వెళుతూ ఉన్నాయి. నేను అనుకుంటాను దేవుని మందిరానికి నాకు చాలా కొన్ని కొన్ని సందర్భాలు అంటే ఎందుకు నేను ప్రశ్నలు వేసుకుంటానంటే దేవుని మందిరానికి వచ్చే ప్రతి విశ్వాస ఆలోచన విధానం ఎలా ఉంటుంది? నేను కొన్ని అంటే సొంతంగా కొన్ని రాస్తూ ఉంటాను. ఎందుకు రాస్తుంటానంటే కొంతమంది యొక్క అవగాహనల మీద లేదంటే నాకున్నటువంటి ఆలోచన విధానాలన్నీ కూడా కరపత్రికల రూపంలోనో లేదంటే బుక్లెట్ రూపంలోనో రాసుకొని కొన్ని పక్కన పెట్టుకుంటూ ఉంటాను, డైలీ మెయింటైన్ చేస్తూ రాస్తూ ఉంటాను. పిల్లలు దేవుని మందిరానికి వచ్చి ఒక విశ్వాసి యొక్క బిహేవియర్ లేదా ఒక విశ్వాసి నూతనంగా వచ్చినప్పుడు ఎలా ఉంటారు, వారి ప్రవర్తన, వారి లక్షణాలు ఎలా ఉంటాయి, మాట విధానం ఎలా ఉంటుంది, దేవుని మందిరానికి దినదినము 1-2-3 సంవత్సరాల అయిన తర్వాత వారి బిహేవియర్ ఎలా ఉంటుంది, వారి మాట విధానం ఎలా ఉంటుంది, దేవుని మందిరంలో ఎవరి కోసం వస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు చాలామంది ఏమాలోచన చేస్తారంటే ఈరోజు దేవుని మందిరంలో ఏం చెయ్యాలి, గర్థపోతుందా? ఈరోజు దేవుని మందిరంలో ఏంటి అస్సలు, ఈరోజు దేవుని మందిరంలో ఏంటి, ఏం స్పెషల్ ఏంటి? దేవుని మందిరంలో పిల్లలు ఉన్నారనుకోండి చాక్లెట్లు పంచుతారు, యవనస్తులు ఉన్నారనుకోండి అంటే వేరే వేరే ఆలోచనలు, నేను చెప్పవలసిన లేదు యవనస్తులు తెలుసు, నడిపిరాయం కలిగిన వారు ఉన్నారనుకోండి అంటే వస్త్రాల విషయంలో ఆలోచన చేస్తూ ఉంటారు, వాళ్ళు మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నట్టున్నారు, నెక్స్ట్ అంటే మనం కొంచెం బాగా తయారవ్వాలి. నడిపిరాయంగా కొంచెం వృద్ధులు ఉన్నారనుకోండి ఏం చేస్తారంటే నాకు ఇంకేమీ ఇవ్వలేదా, అయిపోయిందా నా పని అయిపోయిందా. అంటే ఈరోజు దేవుని మందిరానికి మనం ఏం చేస్తున్నాం అన్నదానికంటే దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు అన్నది ముఖ్యమైనది. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒక్కరైనా దేవుని కొరకు వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? ఏమండి నాతో వచ్చిన వారు కానీ నా చుట్టుపక్కల ఉన్నవారు కానీ నిలబడ్డ మీ గురించి కానీ నేను ఎప్పుడు ఆలోచించనండి. నేను నా ముందుని ఎవరిని పెట్టుకొని చూస్తాను తెలుసండి, దేవుణ్ణి ఆయన ప్రతిబింబాన్ని చూస్తానన్న వారు ఒకరైనా ఉన్నారా? నేను దేవుడితోనే మాట్లాడతాను, అంటే పురుగువారితో సహవాసం ఉండకూడదని కదా ఉద్దేశము. దేవుడితో నీ సహవాసం ఎలా ఉంది, దేవుడితో చెప్పాలి. దావీదేమన్నాడు తెలుసండి, దావీదు వీళ్ళందరూ కూడా పరుగు కొట్టాలని వస్తూ ఉంటే వాళ్ళందరితో తగువలాడలేదు, తిన్నగా వెళ్ళిపోయి దేవునితో మాట్లాడుతుండే, అయ్యా నేను ఇప్పుడు ఏం చేయాలి,
నీ కుటుంబంలో సమస్య ఉంది, నీకు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి, లేదా సంఘంలో సమస్యలు ఉన్నాయి, ఇంక వేరే వేరే సమస్యలు ఉన్నాయి సమాజంలో. కానీ నువ్వు చెప్పవలసింది ఎవరికో తెలుసా? పాస్టర్కో, పెద్దలకు, నీ పక్కన ఉన్నోళ్ళకో, నీ పిల్లలకో, నీ భర్తకో చెబితే అది ఎట్టి పరిస్థితుల్లో ఆ సమస్యకి పరిష్కారం రాదు. అర్థమవుతుందా? చెప్పొచ్చు, కానీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు, వాళ్ళని ఆధారం చేసుకోవద్దు. వారు మీలాంటి మనుషులే, మీ కొరకు వారు ప్రార్థన చేస్తారు, వాళ్ళ కొరకు వారు ప్రార్థన చేస్తారు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి తెలుసా? దేవుని మందిరానికి రాగానే అన్నగారు ఏలి దగ్గర పరిగెత్తుకుని వెళ్ళారా? దేవుని పాదం చదవబడిందా అమ్మా? కదా, మరి ఎంతమంది దేవుని మందిరానికి వచ్చి, నేను చూస్తుంటాను, వచ్చిన వెంటనే అటు ఇటు చూస్తారు, మనవలు వచ్చారా లేదా అని చూస్తారు. అంటే దేవుని మందిరంలో నీ వచ్చిన వెంటనే మోకరించి ఉన్న స్థలంలో, లేదు మోకరించలేని స్థితిలో ఉన్నప్పుడు కూర్చొని దేవుడితో నీ హృదయాన్ని అంటు కట్టబడి అతకబడాలి, అతకబడాలి. రోజు రోజుకి మార్పు కనబడాలి, మార్పు కనబడాలి. కానీ కొన్ని మార్పులు కనబడితే, ఏ మార్పులు తెలుసా? ఏం మార్పులు తెలుసా? నేను చాలా చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నాను, చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నాను, చాలా సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ ఉన్నాను, అయితే దేవుని విషయం పక్కన పెట్టేసి మనుషులు నా గురించి ఏం ఆలోచన చేస్తూ ఉన్నారు, మనుషులు నన్ను అసలు ఎలా పట్టించుకుంటూ ఉన్నారు, నా కోసం పట్టించుకునేవాడు ఎవరైనా ఉన్నారా? ఏమంటే నీ కోసం ఇక్కడ ఎవరు పట్టించుకోవడానికి లేదు. ఎవరు జీవితాలు వాళ్ళవే, ఎవరు బ్రతుకులు వాళ్ళవే, ఏమండి ఎవరు భక్తి వాళ్ళదే. ఈరోజు నేనైనా మీరైనా దేవుని కొరకు తప్ప మీ కొరకు మీరు ఆలోచన చేసుకోకండి, లేదా ఇంకొకరి కొరకు ఆలోచన చేయకండి. వచ్చిన తర్వాత ప్రభువా నా బ్రతికిదయ్యా, నా బ్రతికిది అని దేవునికి చెప్పండి. పక్కడికి చెప్తే పరుగు పోతేమో, కానీ దేవునికి చెప్తే ఖచ్చితంగా నీ జీవితం అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతుంది. లేదు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు మాటలు వింటే తెలియచేస్తానంటే, నడినెత్తి నుంచి అరికాలు వరకు పచ్చి పండ్లు, స్వస్థత కొంచెమై ఉండి లేదు. ఎవరు కూడా నేను పవిత్రుడిని, నేను పరిశుద్ధుడిని, నేను నీతిమంతుడిని చెప్పుకోవడానికి లేని అవకాశాల్లో ఉన్నాం మనం. కానీ దేవుడి మందిరానికి వచ్చిన తర్వాత, అయ్యా నా బ్రతికిదయ్యా, నా భర్తకి నేను చెప్పుకోలేను, నా భార్యకి నేను చెప్పుకోలేను, నా పిల్లలకు కూడా నేను చెప్పుకోలేను అయ్యా, అంత భయంకరమైనటువంటి లోపల భయంకరమైన రుగ్మతతో నేను ఉన్నానయ్యా, నేను తప్పడానికి దిక్కేవరయ్యా అని దేవుని మందిరానికి వచ్చి నువ్వు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా నీలో దేవుడు మార్పు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అలా కాకుండా ఏదో వస్తున్నాం వెళ్తున్నాం, ఏదో వేరే ఆలోచనతో రావటం, వేరే ఆలోచనలు చూసుకోవటం, వేరే తలపులు చూసుకోవటం, నేను చాలామంది అబ్జర్వ్ చేస్తాను. ప్రార్థన అయిపోయిన తర్వాత కనీసం దేవుని మందిరంలో కూర్చొని కొంతసేపు ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని మందిరంలో మన వ్యక్తిగతంగా ప్రార్థన గడుపుదాం, ప్రార్థన చేసుకుందాం, దేవునితో నాకు కొంచెం ప్రశాంతత కావాలి, అదేం ఉండదు. వచ్చిన తర్వాత ముచ్చట్లు పెట్టుకున్నామా, మీటింగ్లు పెట్టుకున్నామా, వెళ్ళిపోయాం, ఇది కాదండి భక్తి. ఇలాంటి భక్తి దేవుడు మెచ్చేది కాదు. బైబిల్ గ్రంథం ఏమని చెప్తుంది తెలుసా? నీ ప్రతి మాట ఆయన సన్నిధికి పక్షులు మోసుకుని వెళుతూ ఉన్నాయి. మనుషులు ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. నీకోసం రికమెండ్ చేయడానికి మనుషులకి పని పడలేదా? పక్షులు మోసుకెళ్తున్న ప్రసంగి గ్రంథంలో రాయబడుతుంది, పక్షులు నీ నోటి వెంబడి వెళ్ళి ప్రతి మాట దేవుని దగ్గర మోసుకుని వెళ్తానంట. పలానా తల్లిలా అన్నది, పలానా తండ్రిలా అన్నాడు, ఇది సర్వాల భక్తి జీవితము అని పక్షులు సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. అంటే నువ్వు ఆయన కవికుటలో ఉండి కూడా ఎలాంటి భక్తిని ఆచరిస్తూ ఉన్నావు? లోకంలో ఉన్నాడు చేస్తున్నాడంటే వాడికి తెలియజేస్తున్నాడు, అందుకనే వాక్యం ఉంటుంది కదా, తెలియజేసిన వాడు క్షమించబడతాడేమో, కానీ తెలియజేసిన వాడు ఎలా ఉన్నాడు తెలుసా? వాడికి మనకి క్షమాపణ ఉండదు. నేను మాట మీరు అడుగుతున్నాను, చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తూ ఉన్నాం? దుఃఖపెడుతున్నాం, ఎగతాళి చేసేటువంటి రీతిలో ఉన్నది. ఆయన కవుగుల్లో ఉంటూ కూడా నేను గతించిన వారంలో చెప్పాను మీకు, దేవుని మందిరంలో ఉన్నప్పుడు అపవాది గడి దేవుడి దగ్గరికి వచ్చి అంటాడట, ఏమయ్యా ఇదేనా నువ్వు నేర్పించిన భక్తి, ఇదేనా? ఇప్పుడు అక్కడ దగ్గర ఎందుకంటే మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు ఉన్నప్పుడు మీరు ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి, ఇన్వైట్ చేస్తాం, వచ్చారు మీకోసం ఒక టేబుల్ మీద ఏవో పానీయాలు తీసుకొచ్చి పెట్టినప్పుడు మా పిల్లలిద్దరూ వచ్చి ఇలా తాగుతున్న తీసుకొని అలా నోట్లో మూతి పెట్టి తాగేసి మళ్ళీ పెట్టారు నాకు తాగండి అన్నారు అనుకోండి, అప్పుడు వెళ్ళి వెంటనే మీరు బయటికి నవ్వుతున్నా ఏమంటారంటే, ఏమన్నా పెడతారు ఏంటంటే వాళ్ళ తల్లి తల్లిదండ్రులు కనీసం సంస్కారం నేర్పించలేదా, అదేనా పిల్లలకు నేర్పించిన సంస్కారం అని మానవ మాత్రులుగా మనం అడుగుతున్నాయి కదా. మరి దేవుని సన్నిధిలో మనం నేర్చుకున్న సంస్కారం ఏంటి? ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ గ్రంథాలు ధ్యానిస్తూ, బైబిల్ గ్రంథాలు పఠనం చేసి పఠిస్తూ, అంటే అనేకులకు మాదిరికరంగా ఉండవలసినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము ఏం నేర్చుకుంటూ ఉన్నాం? ఏం నేర్చుకుని మన పిల్లలకి నేర్పించడానికి, అంటే సీనియారిటీ ఉంటే కరెక్టే, చాలా సంవత్సరాలకి భక్తులు చేస్తూ ఉన్నారు, అయితే నీ పిల్లలకి నీ మాదిరికరమైన జీవితం ఏమైనా ఉందా? పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు తెలుసా? మా అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు కనుక నేను కూడా అలాగే మాట్లాడాలి, మా నాన్నగారు ఇలా ప్రవర్తిస్తున్నారు కనుక దానికోసం ఎదురు చూస్తున్నారు కనుక నేను కూడా దానికోసమే ఎదురు చూడాలి. భక్తి పరలోకం ఎంత వదిలేస్తారు? నిదానం, సాత్వికం, నెమ్మది, అది ఉండదు. నెక్స్ట్ నేను కూడా మా నాన్నలాగే ఉండాలి, మా అమ్మలాగే ఉండాలి. ఇదేనా పరలోకరాజు వెళ్ళే తీరు? పరలోకంలో ఇచ్చేటువంటి అథారిటీ ఏంటి? పరలోకంలో నీకంటే ఏమైనా ప్రత్యేక స్థానం ఉందా?
ఇష్టం భేదాలు లేవు. ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో చక్కగా అలా దేవుని సన్నిధిలో మారు మాట్లాడకుండా ప్రతి ఒక్కరు స్థుతితో ఆయన స్థుతించడం తప్ప వేరే స్థితిగతులు ఉండవు. మరి దేవుని మందిరంలో ఏం చేయడానికి వస్తూ ఉన్నారు? ఏం చేస్తున్నారు దేవుని మందిరానికి వచ్చి? ఒకలైనా ఎవరి మీరు మోకరించి ప్రార్థన చేస్తే మీ పిల్లలు కూడా మోకరించి ప్రార్థన చేస్తారు. మీరు పక్కన కూర్చొని ఊసిలాడితే దేవుని మందిరంలో ఒక దేవుని మందిరంలో ఎలాగే ఉండాలి అసలు కొన్ని అలాగే ప్రవర్తిస్తారు. కొత్త విశ్వాసంలో అలాగే ఉంటారు. అప్పుడు సంఘం ఎందుకు ఎదుగుతుంది? సంఘం ఎక్కడే సునుగొంగలు అక్కడే నేనే ఉండాలి, నా పిల్లలే ఉండాలి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొత్త వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకొని వారు ఏ దుఃఖంలో ఉన్నారో వారు ఏ వ్యాధులలో ఉన్నారో అమ్మ ఎక్కడి నుంచి వచ్చారండి, ఏ సమస్యతో వచ్చారు, మీకు మేము ప్రార్థన చేస్తామండి, అలాంటి ప్రార్థన సహవాసం, అలాంటి కలుపు కొరతను, అలాంటి ఆధ్యాత్మిక జీవితము సంఘములో ఎక్కడైనా కనబడుతుందా? ఏ కోసాన్నైనా ఉండదు. ఎందుకుంటే తెలుసా? స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఉన్న చోట సంఘము ఎదుగుదల అనేది కనబడదు. అందుకని ఇక్కడ చూడండి, నడినెత్తి నుండి అరికాలు వరకు కొంచెమైన స్వస్థత లేదు. అంటే స్వస్థత మనకు అవసరం లేదు, స్వస్థత మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం స్వస్థత? మనం ఎక్కడున్నాం? ఆయన కవిగుట్లోనే ఉన్నాం, కానీ మనకు అవసరం లేదు. అది ఎవరికి అవసరం? ఎవరికి అవసరం కదండి. చూడండి, మరొక మాట జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ 140వ కీర్తన భాగము 7వ చరణం చదవండి. 140వ కీర్తన భాగం 7వ చరణం. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదవు. ఇక్కడ యోనా యొక్క తలను ఏం పట్టింది? నాచు పట్టేసింది. అంటే తల విరుసుతనము, దేవుని మాట వినకపోవడము, తన సొంత నిర్ణయాలు తీసుకోవడము, సొంత ఆలోచన ప్రకారం వెళ్ళిపోవడము, అలా వెళ్ళాడు కనుకనే ఆ తల విరుసుతనము నాచుకి సాదృశ్యంగా ఉంది. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యుద్ధ దినమున దేవుడు ఎవరో తలను కాస్తాడట, మన తలను కాస్తాడు. యుద్ధ దినం అంటే మీకు తెలుసు, మానవులుగా అంటే మనుషులుగా మనకు యుద్ధము లేనటువంటి దినం ఒక్కరోజైనా ఉందా? యుద్ధం అంటే భార్య భర్తలు కొట్టుకునే యుద్ధం కాదు. నేను అనేది మన యొక్క ఆర్థిక ఇబ్బందులు, ఆధ్యాత్మిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, కుటుంబ ఇబ్బందులు, అంటే అనేక రకాల తలంపుల మధ్యలో బ్రతుకుతున్నాము. మానవుడు ప్రతి క్షణము యుద్ధక్షోభతోనే బ్రతుకుతూ ఉన్నాడు. ప్రభువా నా జీవితం ఏంటయ్యా అని నీవు దేవుని సన్నిధిలో కూర్చొని అనినిత్యమైన పాదముల చెత్త గోజాడుతూ ఉంటే యుద్ధ దినము సమస్యని మీదకి వచ్చినప్పుడు నీ తలను ఎవరు కాస్తారట? తెలుసు, బైబిల్ గ్రంథంలో చాలా సంఘటనలు ఉన్నాయి. తల పోయేటువంటి సందర్భంలో దేవుడు వారిని కాపాడినట్లుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అబ్రహాం కుమారుడు ఇస్సాకు ఉన్నాడు కదా, ఇస్సాకు శిరచ్ఛేదనానికి రెడీగా ఉన్నాడు. కత్తి అలా ఎత్తి శిరస్సు మీద పడే లోపే దేవుడు అన్నాడు, అబ్రహామా ఆ చిన్నవాడు జోలికి వెళ్ళకు అని అడిగితే ఎందుకయ్యా అని అంటే యుద్ధ దినము, అబ్రహాము ఒక రకమైనటువంటి వారుతో ఉన్నాడు. అయ్యో దేవుని మాట నేను జబదాటకూడదు, దేవుని మాటకు లోపడాలి. ఆయన ఏం చెప్తే అది చేయాలని విశ్వాసుల జీవితంలో నీ తలపోయే సందర్భంలో కూడా ఆయన వచ్చి నీ జీవితాన్ని నిలబెట్టడానికి సంసిద్ధుడిగా ఉంటాడు. లేదు తలబిరుసు తనంతో ఉన్నప్పుడు నీకు ఏ సమస్య వచ్చినా దేవుడు అడుగుతాడు, వస్తాడా? సుధమ కుమార పట్టణాల విషయంలో ఒక లోతును మినహాయిస్తే అక్కడ వచ్చిన శ్రమకు దేవుడు బాధపడ్డా? బాధపడ్డా? బాధపడ్డా. నోహ కాలంలో జరిగినటువంటి సందర్భాన్ని బట్టి దేవుడు ఏమన్నా అంటే అయ్యో పాపం అన్నాడా? అన్నలే. అంటే తల విరుస్తనం ఎక్కడైతే ఉంటుందో వారు సమూలంగా నాశనం అయిపోతున్నప్పుడు దేవుడు చూసి దరిద్రం వదిలిపోయిందనుకుంటాడు. నా మాటలు చెప్పాలంటే మీ భాషలే కాదు, అనగానే ఇక్కడ చూడండి, తల విరుస్తనం అనేది ఉన్నప్పుడు నాశనానికి అది సాదృశ్యము. ఇక్కడ కీర్తనకారుడు దావీదు అన్నాడు, దావీదుకి తెలుసు అయ్యా నేను సాష్టాంగపడి నేను నా పదవిలో లేదా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికి నేను నీ వెని వెంట వెళుతున్నాను కనుక నా తల యుద్ధ దినమందు ఉన్నప్పుడు నీవు మాత్రమే కాపాడగలవయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అంటే తలంపులు యుద్ధ దినం అంటే మన తలంపులన్నీ కూడా అలా వాదిస్తూ లోకానుసరిగా బాధిసైపోతే బైబిల్ గ్రంథంలో ఆయన ఉన్నాడు, ఇస్కరియోత్ యోధా గారు ఉన్నాడు, ఆయన తలంపులు అంటే ఎవరు ప్రవేశించారట? సాతానుగాడు ఆయన తలంపులు అంటే ఆయనలో ప్రవేశించడం ద్వారా యోధా ఏం చేసి యేసుక్రీస్తు ప్రభువు వారిని తీసుకెళ్ళి అమ్మేశాడంతే. ఈ రోజు నువ్వు ఎవరు నమ్మేసుకుంటూ ఉన్నావు? నీ భక్తి జీవితాన్నో లేదా నీ యొక్క అంటే మానసిక స్థైర్యాన్నో లేదంటే నీకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితాన్నో లేదా నీకున్నటువంటి ఆ సాక్ష్యాన్నో నీకున్నటువంటి మరి ఆ వ్యక్తిగత పరువుని ప్రతిష్ట వాటి అన్నింటిని కూడా తీసుకెళ్ళి మరి లోకానికి అమ్మేసుకుంటున్నావేమో పిల్లలు జ్ఞాపకం చేసుకున్నాడు. యోధా తన తలంపుల్లో ఏం చేసుకున్నాడు? సాతాను గారికి అమ్మేసుకున్నాడు. అమ్మేసుకున్నాడు కనుక తన జీవితం అంతా కూడా సమూలంగా నాశనం అయిపోయినట్లు మనం చూడగలుగుతున్నాం. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, వారికి మాట చెబుతూ ఉన్నాను. చూడండి ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే కీర్తన 23 కీర్తన భాగము 5వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 23 కీర్తన భాగము 5వ చరణం. నా శత్రువులు ఎదుట నీవు నాకు
భోజనం సిద్ధపరిచింది నూనెతో నా తల అంటే ఉన్నావు. ఈ మాట జ్ఞాపకం చేసుకో. నూనె దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉన్నప్పుడు నేను మీకు ఇందాక తెలియజేశాను, కుడి చేతికి ఎడ చేతికి దేవుడు ఒక్కొక్క చేతిని ఒక్కొక్కలా చూడలేదు. నీకు ఇచ్చిన అవయవాలన్నీ కూడా దేవుడు శ్రేష్టమైనవిగా చూశాడు, కనుక ఆ చేతిని పక్కన పెట్టడం లేదు దేవుడు. అంటే నూనెతో తైలంతో అభిషేకిస్తున్నాడు, అంటే ఆత్మాభిషేకం నీ జీవితంలో ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మనం ఎవరైనా ఒక వ్యక్తిని నిలబెట్టాలనుకోండి, ఇక్కడ ఆ వ్యక్తిని తైలంతో అభిషేకించబడినప్పుడు, అంటే ఆత్మతో అభిషేకించబడినప్పుడు ఆ శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవము ఒక్కొక్క వ్యక్తికి సాదృశ్యంగా ఉంది. ఒక్కొక్క వ్యక్తికి సాదృశ్యంగా ఉంది అంటే సంఘము ఆత్మతో అభిషేకించబడాలి. కొంతమందికి పరిశుద్ధాత్మ అనేది తెలియదు. పరిశుద్ధాత్మ అనేది కొన్ని సంఘాలలో పరిశుద్ధాత్మ వరం అంటే ఎగతాళిగా చూస్తారు. అది పెంతెకొస్తులకు సంబంధించిందండి పరిశుద్ధాత్మ వరం అని అంటే అంటారు. అదేదో మాట్లాడుతున్నారండి, అదేదో అరుస్తున్నారండి, కేకలేస్తారండి అని అంటే, అంటే పరిశుద్ధాత్మను మనం ఏం చేస్తూ ఉన్నాం? నిజానికి ఒక వ్యక్తిని దూషించవచ్చు, ఒక మనిషిని తిట్టవచ్చు, దూషించవచ్చు, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే దానికి యహోవాది కానీ పరమాది కానీ క్షమాపణ లేదని బైబిల్ గ్రంథంలోనే ఉంది. తెలిసి కూడా మనం ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మను కించపరుస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ చూడండి, తైలము దేనికి సాదృశ్యంగా ఉంది అని అంటే అభిషేకము. మొట్టమొదటిగా రాజులను అభిషేకించేది తైలముగా ఉంది, రెండవది ప్రవక్తలను అభిషేకించేది, మూడవది యాజకులను అభిషేకించేది. రాజులు అనగా దేనికి సాదృశ్యము అని జ్ఞాపకం చేసుకుంటే ఏలుబడికి పరిపాలన చేయడానికి సాదృశ్యంగా ఉంది. చూడండి మొదటి సామెల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, మొదటి సామెల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనంలో చదివితే, గాడిదలు కాసుకునేటువంటి సౌలుని తీసుకుని వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించాడు దేవుడు. హల్లెలూయా. ఏం కాసుకుంటున్నాడు? గాడిదలు కాసుకునేటువంటి సౌలుని తీసుకెళ్లి ఇజ్రాయేల్ ప్రజలకు రాజుగా అభిషేకించాడు. అంటే తైలము తన మీద అభిషేకించి పోయబడిన వెంటనే ఆ ప్రజలందరిలో ప్రకటన చేశాడు, ఇదిగో ఇతడు ఈ రోజు నుంచి ఇజ్రాయేల్ ప్రజలకు రాజు అని ప్రకటన చేయగానే అతని గురించి ఏమని ఆలోచన చేస్తున్నారట? మొదటి సామెల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో చదివితే, అక్కడ కొంతమంది ఉన్నతమైన క్వాలిఫికేషన్లు కలిగినటువంటి గుంపు ఒకటి ఉంది. అమ్మా, పనికి మారిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగ రక్షించును. అంటే ఇప్పుడు సౌలు ఎవరి ద్వారా అభిషేకించబడ్డాడు? దేవుని ఆత్మ ద్వారా అభిషేకించబడ్డాడు. అంటే దేవుడు ఆత్మ ద్వారా అభిషేకించబడ్డాడు కనుక ఇప్పుడు సౌలు వెంటనే వాళ్ళు అనుకుంటున్నారు కదా, కొనుక్కుంటున్నారు కదా, తిట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి కయ్యానికి కాలు దవ్వలేదు. అక్కడ ఆ మాటలు మీరు తర్వాత మీరు జాగ్రత్తగా చదవండి, చెవిటివాడైనట్టుగా మారు మాట్లాడకుండా తలదించుకుని వెళ్ళిపోయాడట. అంటే ఇది నా పని కాదు, దేవుని పని. దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటంటే ఆయన కవిగుట్లో ఉన్నాము, నోరు జారకూడదు. ఆయన కవిగుట్లో ఉన్నాము, ప్రవర్తన పాడు చేసుకోకూడదు. ఆయన కవిగుట్లో ఉన్నాము కనుక అంటే నీవు ఆయన ఆత్మతో అభిషేకించబడ్డం అనే విషయం మర్చిపోకూడదు. ఆత్మతో అభిషేకించబడినటువంటి నోరు ఏ మాటలు పలుకుతుంది? ఆత్మతో అభిషేకించబడినటువంటి చెయ్యి ఏ పనులు చేస్తూ ఉంది? ఆత్మతో అభిషేకించబడినటువంటి కాళ్ళు ఎక్కడికి వెళుతూ ఉన్నాయి? ఆత్మతో అభిషేకించబడినటువంటి నీ యొక్క హృదయము ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంది? ఆత్మతో అభిషేకించబడినటువంటి నీ కళ్ళు ఏం చూస్తూ ఉన్నాయి? అర్థమవుతుంది కదండి. ఆయన కవిగుట్లో ఉండి నువ్వు అడ్డదిడ్డంగా చూస్తూ, అడ్డదిడ్డంగా మాట్లాడుతూ, అడ్డదిడ్డంగా నడుస్తూ ఏవేవో పనులు చేస్తూ ఉంటే ఉత్తరవాది అంటే నీవేదేం చేస్తాడు? ప్రభువా, వీడు పనికి మాలడయ్యా అని దేవుని ముందు సాక్షిస్తాడు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, మరి రాజులను అభిషేకించేటువంటి తైలము. నిన్ను దేవుడు ఎలా చూస్తున్నాడంటే రాజులైనటువంటి ఒక గొప్ప సమూహంగా చూస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అంత గొప్ప ఆధిక్యం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి? దేవుని సన్నిధులు నీ ప్రతి అవయవాన్ని, ప్రతి అవయవాన్ని నూనెతో నా తలాంటి ఉన్నావా అంటే ఆ నూనె పరిశుద్ధాత్మక సాదృశ్యము. నీ తల మీద ఆయన ఆత్మ కుమ్మరించబడింది, ఆత్మ ద్వారా నింపబడ్డావు కనుక నీ హృదయంలో ఉన్న ప్రతి అంటే నీ శరీరంలో ఉన్న ప్రతి అనువనువున దేవునికి సాక్షిగా జీవించాలి. నోరు ఉంది కదా అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా కాళ్ళు ఉన్నాయి కదా అని చెప్పేసి, ఎక్కడికి పడితే అక్కడికి చేతులు ఉన్నాయి కదా అని చెప్పేసి, ఏ పనులు పడితే ఆ పనులు కళ్ళు ఉంది కదా అని చెప్పేసి, ఏది పడితే అది చూడటం దావీదు ఒకరోజు చేశాడు, తప్పు చేశాడు. అంటే ఆత్మతో నింపబడిన వారి జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని కార్యాలు. దావీదు ఎప్పుడైతే అలా ఉన్నాడో నాతన ప్రవక్త వెంటనే వచ్చాడు, వెంటనే వచ్చి దావీదుని గద్దించగానే, అంటే మీ ఆత్మతో నింపబడిన వ్యక్తులు రెండు లక్షణాలు ఉంటాయి. ఆత్మతో నింపబడిన వ్యక్తులు రెండు లక్షణాలు ఏంటి? రెండు లక్షణాలు అంటే ఒకటి పశ్చాత్తాపం చెందేటువంటి లక్షణము. నాతాన్ని చెప్పిన వెంటనే పశ్చాత్తాపం చెందాడు, ఏడ్చాడు, తప్పు సరిదిద్దుకున్నాడు. రెండవది కన్నీటి ప్రార్థన, తనంతట తనే ఏడ్చాడు, ప్రార్థన చేసుకున్నాడు. అంటే ఆత్మతో నింపబడలేని వారు ఏం చేస్తారంటే మనం అంటే మీకు తెలుసు అలా బుర్రపడానికి ఉన్నటువంటి అర్థం ఏం కాదు,
మామూలు ఇవన్నీ ఎన్ని ప్రసంగాలు వినలేదు, ఎన్ని ప్రార్థన సహవాసాలకు వెళ్ళలేదు, ఇవన్నీ మామూలే. అంటే టేక్ ఇట్ ఈజీగా, ఎక్కడ తీసుకున్నావు కరెక్టే, మరి అక్కడెవరు రికమెండేషన్ చేస్తారు, అక్కడెవరు నీకు భరోసాని ఇస్తారు, ఎక్కడ సరి చేసుకోలేనటువంటి నీవు పరలోకానికి ఎలా వెళ్ళిపోతావు అనుకుంటూ ఉన్నావు. దేవుని మందిరానికి వస్తున్నారు కరెక్టే, దేనికోసం దేవుని మందిరానికి వస్తాను అలా అదే ప్రశ్న అడుగుతుందా మనకు, దేనికోసం వస్తూ ఉన్నావు, నాకు ఫలానది కావాలండి, కావాలి కరెక్టే, మరి ఆయనతో నీకు సంబంధం లేకుంటే ఎలా, ఆయనతో నీకు రిలేషన్ ఉండాలి కదా, ఆయనతో నీకు సంబంధం లేకుండా దేవుడితో సరైనటువంటి సఖ్యత లేకుండా నాకు అది కావాలి, కావాలా, నీవెవరమ్మా, అయ్యా నువ్వెవరు అని అంటే నేనా, నేను విశ్వాసనే, విశ్వాసే, ఎవరికి విశ్వాసని, ఎవరి కమిటీలో ఉండి ఏ పనులు చేస్తావు, ఎవరి దగ్గర ఉండి ఏ పనులు చేస్తావు. ఒక భార్యకి భర్తగా లేదా ఒక భర్తకి భార్యగా జీవిస్తూ నీ భర్త మాట వినకుండా, భర్తకు లోబడకుండా, భర్త దగ్గరే ఈయన తాలిగట్టిన భర్త ఈయన, ఇతని దగ్గర మీరు అమ్మ మీరు ఎవరు ఎవరు భార్య అంటే పలానా వ్యక్తి భార్యనండి, కానీ ఈమె వేరే దగ్గర వేరే వ్యక్తితో ఉందనుకోండి, ఇప్పుడు ఈయన నెలంతా కష్టపడి వచ్చిన 100,000 రూపాయలతో ఆ ఒక రక ఒక 10 చీరలు ఆ తర్వాత ఒక ఇవి బంగారం ఆ పళ్ళు స్వీట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి అమ్మా ఎక్కడున్నావు బంగారం రామా ఇదిగో నీకోసం తీసుకొచ్చాను ఇస్తాడా, ఇస్తాడా, ఇవిడ ఎక్కడున్నారు, ఇవిడ వేరే వ్యక్తితో సహవాసం చేస్తూ ఉంది. ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి అమ్మ తినమ్మా నీకోసమే తీసుకొచ్చాను నెలంతా కొట్లా కష్టపడి నిన్ను పోషించడానికి తీసుకొచ్చాను అంటాడా, అంటాడా, అంట పట్టించుకోడు. ఆధ్యాత్మిక జీవితంలో ఆయనకు వధువుగా ఉన్నటువంటి మనము ఆయనకి నమ్మకస్తురాలుగా లేకుండా మన ఇష్ట ప్రకారంగా జీవిస్తూ అయ్యా నేను నీ వధువు సంఘాన్ని అయ్యా నీ భార్యనయ్యా అయ్యా నీ కుమార్తెనయ్యా నీ కుమారునయ్యా నా కోసం అన్నీ చేసేయ్యా అంటే ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. ఎవరైనా చెప్తూ ఉన్నాడు చూడండి, రాజులు అనగా దేనికి సాదృశ్యము, ఏలుబడి చేయడానికి సాదృశ్యం, ఆయన నిన్ను నీ మీద పరిపాలన చేయడానికి నాయకుడిగా ఉన్నాడు, నిన్ను అభిషేకించాడు రాజుగా అభిషేకించాడు. రెండవది ప్రవక్తలుగా తైలం దేనికి సాదృశ్యము, ప్రవక్తలను అభిషేకించేటువంటి తైలంగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. తైలం దేనికి సాదృశ్యం అంటే గద్దింపు కన్నీటి ప్రార్థనకి మనం సాదృశ్యం జ్ఞాపకం చేసుకున్నాం. మరి ఆ ప్రవర్తన దావీదులో మనం చూస్తూ ఉన్నాం. దావీదు ఏం చేశాడంటే అయ్యా గద్దించిన వెంటనే ప్రార్థన చేశాడు, అంటే తప్పు తెలుసుకున్నాడు ప్రార్థన చేశాడు. ఈరోజు ఆత్మతో నింపబడి నువ్వు ఎలా ఉంటావు అని అంటే గద్దించిన వెంటనే నీ తప్పును తెలుసుకుని వెంటనే ప్రార్థన చేసుకుంటాం. నాకెవరు చెప్పవలసిన అవసరం లేదు, నేను ఏం చేశాను నాకు తెలుసు, కనుక నా పశ్చాత్తాపం గురించి నేనే దేవుని సన్నిధిలో ఏడుస్తాను అని నీకు నీవే తప్పు తెలుసుకుని దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలమైనటువంటి రీతిలో ఉంటారు. చాలామంది ఏడుస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను చాలామంది ఏడుచి ప్రార్థన చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఏడుపు వస్తుందంటే కన్నీటి ప్రార్థన చేసేటువంటి విధానం కొంతమందిలో కొన్ని రకాలుగా ఉంటాయి. ఎలా ప్రార్థన చేస్తారంటే భర్త ఇంటికాడి వచ్చేటప్పుడు తిట్టాడు అనుకోండి, లేదనుకోండి ఏదో చిన్న తగాదు పెట్టుకుని ఇంటికాడి నుంచి వచ్చారు, ఇంటికాడి నుంచి వచ్చిన తర్వాత భర్త మాట్లాడలేదు, పిల్లలు మాట్లాడలేదు, నీ తోబుట్టు మాట్లాడలేదు, మీ అమ్మగారు మాట్లాడలేదు, అలా బరువెక్కుని గుండుతో వస్తారు. మోకరించేసి పాస్టర్ గారు అమ్మ ప్రార్థన చేయండి దేవుడిని అడగండి అనగానే ఆ బరువెక్కుని గుండె ఎక్కడ కుమరించేస్తారు, దేవుని సన్నిధిలో కుమరించేస్తారు. వాక్య కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నదంటే లోకానుసారమైనటువంటి దుఃఖము మరణమును కలుగు చేస్తుందట, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైన మారుమనుషులను కలుగు చేస్తుందట. ఒకవేళ నువ్వు ఆ పరివెక్కుల గుండెతో వచ్చి ఇక్కడ కుమరించేస్తే నీకు మరణాన్ని కలుగు చేస్తుంది, ఆ దుఃఖం వద్దు దేవుని సన్నిధిలో. ఎందుకంటే అది తెలుసా అయ్యా, నా కోసం కలవరిశ్రుడు ప్రాణాన్ని ఇచ్చావయ్యా, నా కోసం నేను అవమానించబడ్డవయ్యా, నా కోసం నిందించబడ్డవయ్యా, నాలాంటి దౌర్భాగ్యాల కోసము, నాలాంటి దౌర్భాగ్యుడి కోసం కదయ్యా ఆ కలవరిశ్రుడులో 3 వేకల మధ్యలో వేలాడుతున్నావయ్యా అని కన్నీరు విడిచి ఆయన పాదంలో పట్టుకొని గోచాడితే ఎవడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆశ్రమం పోతున్నాడు. ఏదో కన్నీరు ప్రాంతం తీసుకొచ్చి ఇక్కడ కొమ్మరు, అది పశ్చాత్తాపం కాదు, అది పశ్చాత్తాపం కాదు, అది ఎక్కడ పశ్చాత్తాపం, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆయన కాలు పట్టుకోనో లేదంటే మీ అమ్మగారికి ఎడ్డ పట్టుకునే అమ్మా నేను ఎప్పుడు అలా చేయలేనో లేదంటే అది అక్కడ పశ్చాత్తాపం చెందవలసింది. హల్లెలూయా. చూడండి ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా, ఇక్కడ యాజకుడు, మూడవది యాజకుడు దేనికి సాదృశ్యము అంటే మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. యాజకుడు యొక్క జీవితంలో మధ్యవర్తి, యాజకుడు అనగా ఎవరంటే మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు, నీకును దేవునికి మధ్యలో మధ్యవర్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మీకు ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే తన తైలమును మీ మీద అభిషేకిస్తూ ఉన్నాడంటే మీరు మధ్యవర్తులుగా ఉన్నారు మీ సమస్యలకి. అంటే డైరెక్ట్గా మీరు దేవుని దగ్గర తీసుకుని వెళ్ళి అయ్యా ఇదిగో నా సమస్యది, నా భర్త సమస్యది, నా పిల్లల సమస్యది. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు విజ్ఞాపన ప్రార్థన, ఎందుకు ప్రతి ప్రార్థనలో విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు లేదు, అది చిన్న కూటమైన సరే విజ్ఞాపన ప్రార్థన పెడతారు. ఎందుకు తెలుసా, ఎందుకు పెడతారు, ఎందుకు విజ్ఞాపన ప్రార్థన పెడతారంటే మీరు ఎవరి కమిటీలో ఉన్నారని చెబుతూ ఉన్నాను, దేవుని కమిటీలో ఉన్నారు, దేవుని కంప్యూటర్లో ఉన్నారు కనుక విజ్ఞాపన ప్రార్థన గురించి ఎప్పుడైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు మన గురించి మనం తక్కువ చేసుకోవాలి, ఇతరుల గురించి
ఎక్కువసేపు చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి ముగించేస్తాను. ఒక హాస్పిటల్లో ఒక సహోదరికి క్యాన్సర్ వచ్చిందట. క్యాన్సర్ వస్తే ఆ లాస్ట్ స్టేజ్లో ఉంది, చివరి స్టేజ్లో ఉంది. అందరూ అన్నారు, డాక్టర్లు కూడా అన్నారు, అమ్మా నువ్వు మహా అయితే పది రోజుల కంటే ఎక్కువ బ్రతకవు, అయిపోయింది, మరి ఈమె అనవసరంగా హాస్పిటల్లో కూడా ఉండడం వేస్ట్ అని చెప్పేసి అంటే, వాళ్ళ అక్క హాస్పిటల్లో ఉంది చెల్లి, ఆ అక్క దగ్గరే ఉంది, బ్రతికిన కొద్ది రోజులైనా అక్కతో ఉందాం అని చెప్పేసి అక్క దగ్గరికి వచ్చి తన దగ్గరే ఉంటూ తనకు సేవలు చేసుకుంటూ హాస్పిటల్లో ఆ వార్డులో ఉన్న వారందరికీ క్యాన్సర్ పేషెంట్లు అందరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క అరగంట మోకరించి ప్రార్థన చేసేదండి వాళ్ళ గురించి. అక్క దగ్గరికి వచ్చి ఒక 15 నిమిషాలు 2 నిమిషాలు ప్రార్థన చేసి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి అరగంట ప్రార్థన చేసేదట. చూసే వాళ్ళందరూ అనుకున్నారట, వాళ్ళ అక్క చచ్చిపోతుంది ఇప్పుడు అనుకుంది కాబట్టి ఏదో మొక్కుబడిగా 10 నిమిషాలు 15 నిమిషాలు ప్రార్థన చేస్తుంది. మిగతా వాళ్ళందరి దగ్గర వాళ్ళు బ్రతికి ఈ మధ్య రేపు వెళ్ళిట్లో డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు కనుక వాళ్ళ దగ్గర అరగంట చేసి ప్రార్థన చేస్తుందని అందరూ అనుకున్నారట. డాక్టర్లకు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ ఊహకందని రీతిలో ఆ 10 రోజుల్లో చనిపోతుందన్న ఆవిడ 5 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోయి హాస్పిటల్కి చేరిపోయిందట. ఆ తర్వాత ముందుగానే డిశ్చార్జ్ అయిపోతారన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో ఉండిపోయారు. వైద్యులకు అందుబాటులేని విషయం ఏంటంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, మన కొరకు మనం తక్కువగా ప్రార్థన చేసుకోవాలి, ఇతరుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు, మధ్యవర్తిగా ఉంటావు కనుక దేవుడు నీకు చేయవలసినటువంటి కార్యక్రమాలు, నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు అన్నీ కూడా తీసుకొచ్చి దేవుడు నీకు విస్తారంగా ఇస్తాడు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆయన కవిగుట్లో ఉన్నావు కనుక, ఆయన కవిగుట్లో ఉన్నావు కనుక, ఆయన గుండెలు అందుకొని ఉన్నావు కనుక నీ ప్రవర్తనలో కొన్ని మార్పులు నేను తెలియజేస్తాను. ఎలా ఉండాలో, ఏం ఆలోచించాలో, ఎలా నడుచుకోవాలో, ఏది చూడాలో, ఏది చూడకూడదో, దేని గురించి ఆలోచించాలో నేను తెలియజేస్తాను. బట్ అన్నింటిని ఆలోచించి దేవునికి దగ్గరగా ఆయన గుండెలు కత్తుకొని ఉన్నావు కనుక ఆయన హృదయానుసారంగా నీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను నీకు ఏ విధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలో ఇస్తాడు. అలా కాకుండా ఆయన గుండెలు కత్తుకొని కూడా లోకానుసారంగా జీవిస్తే నీకు రావలసిన ఆశీర్వాదాలు కూడా ప్రార్థన చేసుకున్నాం. అడుగుదాం దేవుని సన్నిధిలో, అయ్యా నీ కుడి చేయి నా తల కింద ఉంది, అయ్యా నీ ఎడమ అయ్యా నీ ఎడ చేయి నా తల కింద ఉంది, నీ కుడి చేయి నా నడుమును అత్తుకొని, అయ్యా నీ గుండెల కింద అత్తుకున్నావు అయ్యా, అయ్యా ఇదిగో నీ గుండెల మీద వాలి నేను నాయన విశ్రమిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను అయ్యా, ధైర్యంతో జీవిస్తూ ఉన్నాను ప్రభువా. ఈ లోకంలో నీకంటే ధైర్యం ఇచ్చేవారు ఎవరు లేరయ్యా, నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా స్నేహితులు కానీ ఎవరు కూడా ఇంత గొప్ప ధైర్యాన్ని ఇవ్వలేదు ప్రభువా. అయ్యా నీ గుండెలను హత్తుకునేటువంటి హక్కును అందించావు కనుక నా సమస్యలను తీర్చేటువంటి గొప్ప దేవుడు అయ్యా. అడుగుదాం దేవుని సన్నిధిలో, ఒకవేళ ఇంతవరకు ఒకవేళ ఏమైనా చిన్న చిన్న విషయాల్లో తప్పిపోయి ఉన్నామా దేవుని అడుగుదాం. దేవుని గుండెలను హత్తుకుని ఉంటూనే ఒకవేళ ఇంకేమైనా తప్పటి అడుగులు వేస్తున్నట్టయితే దేవునికి చెప్తాం, ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు, ఆయన పాదములు చెప్తాం, ఆయన పాదములు పట్టుకుని దేవుని మందిరానికి ఎందుకు వచ్చాం ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటాం. అయ్యా ఇదిగో నా జీవితం మీదయ్యా, నా బ్రతుకు మీదయ్యా, నా సహవాసం మీదయ్యా, నా ఆలోచనలు, నా తలపులు అయ్యా, అయ్యా నడివెత్తు నుంచి అరికాలు వరకు అయ్యా కొంచెమైన స్వస్థత లేకుండా ఉన్నానయ్యా, అయ్యా బయటకు బాగానే బ్రతుకుతూ ఉన్నాను, అందులో నన్ను చూస్తున్నప్పుడు భక్తుడుగా ప్రభా నేను బాగానే ఉంటూ ఉన్నాను, అయ్యా అంతరంగం అంతా కూడా చెడిపోయింది అయ్యా, అయ్యా నా హృదయంలో అయ్యా జీవధారలు బయలువలసి వెళ్ళవలసి ఉన్నప్పటికీ క్రూరమైనటువంటి ఆలోచనలు నేను బ్రతుకుతున్నాను. అయ్యా నన్ను క్షమించండి ప్రభా, తండ్రి నీకు వందనాలు, సర్వాధికారి కృప కలిగిన ప్రభా మీకే మహిమ చెల్లిస్తున్నాను. ఇంతవరకు దేవా మాతో